हेलो ऑल, वेलकम बैक टू माय चैनल हरिकथ। कोडाल स्वामी शिवराव गारी वसंत कोयिल पार्ट 3 విన్నాం కదా। పార్ట్ 4 ఫైనల్ పార్ట్ కదా ఇలా మొదలవుతుంది। ఒరే భాస్కరం, ఇది కలికాలంరా। అలనాడు కుందీదేవి పెళ్లి కాకుండానే తల్లై బిడ్డని కనిందంటే ఆనాటి మనుషులు నమ్మారు, కానీ ఈ రోజుల్లో ఎవరు నమ్ముతారు? అది ఎవరితోనో చెడదిరిగింది, చెబితే చంపేస్తామని నిజం దాచి మంకుపట్టు పట్టింది అక్కసుగా అన్నది అన్నపూర్ణమ్మ। లేదమ్మా, కోకిల అలాంటి పాడు పనులు ఎన్నడూ చేయదు, ఇద్దరం కలిసే కాలేజీకి వెళ్తున్నాం కదా, కాలేజీలో ఎవరిని అడిగినా కోకిల మంచమ్మాయ అంటారు, అసలు మగపిల్లలు ఎవరితోనూ మాట్లాడదు। మరెవరు చేశారు ఈ పని, నువ్వా? తీవ్రంగా అడిగాడు జానకిరామ్। ఆ మాటలకు కంగు తిన్నాడు భాస్కర్. అన్నయ్య, లేకుంటే ఏమిటా, చెడిపోయిన దాన్ని వెనకేసుకొస్తావా? దాని బుద్ధి మంచిదైతే ఇలా గొంతు మీదకి తెచ్చుకునేదా? వాళ్ళు అలా కోకిలను చులకం చేసి మాట్లాడడం రుచించడం లేదు భాస్కర్కి। అలా అని వాళ్ళు మాట్లాడే మాటల్లో రవ్వంత అఘాయిత్యం ఉండొచ్చు, కానీ నిజం లేదని కొట్టిపారేయలేడు। లేకుంటే ఏమిటి చిక్కుముడి, ఎంత తరచి ప్రశ్నించినా కోకిల నిజం చెప్పదు, ఆనందేమోనని తను అనుమానపడ్డాడు। అతను పేరెత్తేసరికే తనని నీచంగా ఊహించి ఏడ్చింది కోకిల, ఇంకేమడుగుతాడు? రోజులు గడుస్తున్నాయి, భాస్కర్కి మనశ్శాంతి కరువైంది, కోకిల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారిపోయింది। ఊరికే పిచ్చిదాని మళ్ళీ తనలో తాను కొనుక్కోవడం, నవ్వుకోవడం, ఏడవడం ఆమెను చూస్తుంటే భాస్కర్కి అమితమైన భయంగా ఉంది। ఒక పక్క అమ్మ అన్నయ్య కఠినమైన మాటలు, మరోపక్క కోకిల, అసలు అమ్మ అన్న కోకిలను గురించి పట్టించుకోవడమే మానేశారు। వీలున్నప్పుడు నాలుగు తిట్టి అసహించుకోవడం తప్ప ఆమె మంచి చెడ్డల్ని ఎవరూ గమనించడం లేదు। కోకిలకి నిద్రాహారాలు లేవు, చిక్కి శల్యమైంది, మధ్య మధ్య ఫిట్స్ వచ్చిన దానిలా అరుస్తూ స్పృహ తప్పుతుంటుంది। డాక్టర్కి చూపించాడు భాస్కర్, టానిక్లు మందులు వాడుతున్నా ఆమె ఆరోగ్యం మెరుగుపడడం లేదు। మంచి పాట విన్నా, సంగీతం చెవిన పడినా, బాధాకరమైన సన్నివేశం తటస్థపడినా స్పృహ తప్పుతుంది కోకిల। కోకిల పెద్ద సమస్య అయింది భాస్కర్కి। ఒరే పిచ్చినాయన, దానికోసం నువ్వెందుకు తాపత్రయపడతావురా, ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు, పాపం చేసింది అనుభవించని అని అన్నపూర్ణమ్మ తేలిగ్గా అంటుంది। అవేం మాటలమ్మా, కోకిలను మనం చూడకపోతే ఎవరు చూస్తారు, దానికి మాత్రం ఎవరున్నారు, నొచ్చుకుంటూ అన్నాడు భాస్కర్. కడుపు చేసిన వాడు లేడు, వాడి దగ్గరికి వెళ్తుంది, ఇంత జరిగినా ఇది నిజం చెప్పదు చూడమ్మా, ఉండిఘట్టం చస్తే పీడా పోతుంది, మన కొంపకు దరిద్ర దేవతలా దాపురించింది అని జానకిరామ్ తల్లికి వత్తాసు. ఈ చిన్న పొరపాటు వలన వాళ్ళ మనసులు విరిగిపోయాయని గ్రహించాడు భాస్కర్. వాళ్ళు కోకిలను గురించి దిగులు పడ్డం మానేశారు. ఒకవేళ వీళ్ళ మాటలకు విరక్తి చెంది కోకిల ఏదైనా అఘాయిత్యం చేసుకొని ప్రాణం తీసుకున్నా వీళ్ళు బాధపడరు, అంత దుర్మార్గులయ్యారు. కోకిలను ఎందరు తూలనాడినా తాను మాత్రం ఆ పని చేయలేడు, ఆమె ఎవరికీ అక్కర్లేకపోయినా తనకు కావాలి అని అనుకున్నాడు భాస్కర్. ఆ రోజు నుండి కోకిలకు అన్నీ తానే అయి ఆమెకు ఉపచర్యలు చేయసాగాడు భాస్కర్. ఎంత ప్రయత్నించినా బుజ్జగించినా ఒక్కోసారి తిండి తినడని మొండికేసేది కోకిల. ఆ సమయంలో అతనికి చికాకు కలిగినా కప్పిపెట్టుకునేవాడు. తిండి తినకుండా ఎవరిని సాధించాలని? ఎవరిని సాధించలేనప్పుడు తనని తాను సాధించుకోవడం మంచిది కదూ. నువ్వు ఇలా నిద్రాహారాలు లేకుండా కృషించిపోతుంటే నేను ఎంత క్షోభపడుతున్నానో ఆలోచించావా కోకిల? నీకోసం నువ్వు సుఖంగా ఉండాలని తప్పించే ఈ మామయ్య మనసు అర్థం కావడం లేదా? కళ్ళల్లో నీటి పొర దిగింది భాస్కర్కి. అది గమనించిన కోకిల చెలించిపోయింది, మామయ్య ఆర్తిగా అర్ధనయాలతో పిలిచింది. నిజం కోకిల, నేను బ్రతుకుతున్నానంటే అది నీకోసమే, నా మీద నీకు ఏమాత్రం గౌరవ మర్యాదలున్నా వేళకు తిండి తినాలి, నువ్వు తినకపోతే ఈరోజు నుండి నేను తిండి మానేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం అని అక్కడి నుండి కదిలిపోయాడు భాస్కర్. ఆ మాటలకు కోకిలకు దుఃఖం ఆగింది కాదు, మామయ్య నా మీద ఎందుకు నీకు ఇంత మమకారం, పాపిష్టి దాన్ని, నిన్ను చాలా బాధిస్తున్నాను, ఎందరు ఎన్నన్నా ఎవరు అసహించుకున్నా లెక్క చేయకుండా బ్రతికేస్తున్నానంటే అది నీకోసమే మావయ్య అని దోసిల్లో ముఖం కప్పుకొని బావురమంది కోకిల. తనతో పాటే భాస్కర్ కూడా తిండి మానేయడం కోకిల సహించలేకపోయింది. భాస్కర్ ముఖం వికసించింది, కోకిల అన్నాడు. అవును మావయ్య, నేను అన్నం తినేది నా కోసం కాదు, నా బంగారు మామయ్య కోసం, ఆయన పస్తులుండడం నేను భరించలేను, ఇక నుండి ఆయన కోసం తిరుగుతాను, ఆయన కోసం తింటాను. ఆ మాటలకు భాస్కర్ హృదయం కొద్దిగా కుట్టుపడింది. అన్నయ్య ఏమిటి పని, స్పృహ ఉండే మాట్లాడుతున్నావా?
భాస్కర్ ముఖం కోపంతో జేవరించింది. అవునరా, స్పృహుండే మాట్లాడుతున్నాను. ఆ చెడిపోయిన దాన్ని ఎవరు చేసుకుంటారు? నాంచారయ్య కాబట్టి విశాల హృదయంతో ముందుకొచ్చాడు. ఆయనకేం తక్కువ, లక్షలు ఆస్తుంది. ఆయన మంచివాడు కాబట్టి దీని సంగతి తెలిసి కూడా పెళ్లికి అంగీకరించాడు. భాస్కర్ ఒళ్ళు మండిపోయింది. అంతకన్నా దాని గొంతు నులిమి ఏ బావిలోనైనా తోయండి, మీ బరువు తీరిపోతుంది. అవేం మాటలురా చిన్న, లక్షణంగా దానికి పెళ్లి చేసి ఓ దారి చూపుదామంటే కాని పని చేసి తలవంపులు తెచ్చింది. ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందా? అన్నపూర్ణమ్మ కసురుకుంది. భాస్కర్ తీవ్రంగా తిరస్కారంగా చూశాడు. నాంచారయ్య కాటికి కాళ్ళు చాపిన వృద్ధుడు. అతడికి 40 ఏళ్ళు కొడుకున్నాడు, 2 కూతుళ్ళున్నారు. అలాంటి ముసలి వ్యక్తికి కోకిలను ఇవ్వడమా? ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? వీల్లేదు, తను బ్రతికుండగా అలా జరగనివ్వను అని అనుకున్నాడు. తెలుసో తెలియకో చిన్న పొరపాటు చేసింది కోకిల, అందుకని జీవితాంతం కుమిలిపోమని ముసలాడికి కట్టుబెట్ట చూస్తారా? ఇంత పెద్ద శిక్ష వద్దన్నయ్యా, దయచేసి ఎలాంటి ఆలోచన రానేయకండి. కోకిలకు పెళ్లి కాకుంటే అలాగే ఉంటుంది, కానీ పెళ్లి జరిగితే ఆమెకు జీవితమే ఉండదు అని ప్రాధేయపడ్డాడు భాస్కర్. జానకిరామ్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. మధ్య నీదేమిట్రా బోర్డు పెత్తనో, ఇంటి బరువు బాధ్యతలు మోసేది మేము. ఏం చేయాలో ఏం చేయకూడదో మాకు తెలుసు. ఇందులోని ప్రమేయం అనవసరం. నోరు మూసుకొని అవతలికి వెళ్ళు, తీవ్రంగా నిరసించాడు జానకిరామ్. భాస్కర్ చెల్లించలేదు, నేనుండగా మీరు పెళ్లి చేయలేరు, చెయ్యనివ్వను. ఒరే భాస్కర్, ఏమిట్రాని మొండిపట్టుదలా? అది సుఖపడాలనే కదరా మా తాపత్రయం. నాంచారయ్యకు కాస్త వయసు ఎక్కువే, అయితే మాత్రమే లంకంత కొంప, బోల్డ్ అంత ఆస్తి, నగానట్ర, అంతటి అదృష్టం అందరికీ పడుతుందా? అందన్నపూర్ణ తల్లి మాటలకు భాస్కర్ జాలిగా నవ్వాడు. అమ్మా, నువ్వు ఆడదానివే. నాంచారయ్యం చేసుకుంటే కోకిలి సుఖపడుతుందా? ఎందుకమ్మా ఇలా మభ్యపెడుతున్నావు? కోకిల పరాయిదా, నీ కూతురు బిడ్డ కదూ, ఎందుకింత నిర్దయ? సాటి స్త్రీగా కాస్త జాలిగుండతో ఆలోచించు. కోకిల అమాయకురాలు, ఇంతటి భయంకరమైన శిక్ష విధించడం న్యాయం కాదు. అతని కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. అవునరా, అది నా కూతురు బిడ్డ అయినందుకే ఇంత తాపత్రయం. పరాయిదైతే మాకెందుకు ఆరాటం అని మూతుముడిచింది అన్నపూర్ణమ్మ. అలా తల్లి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య వాగ్వివాదం జరిగింది. ఇదంతా లోపలి గదిలో ఉన్న కోకిల వింటూనే ఉంది. ఆమె గుండెల్లో అగ్నిపర్వతాలు రగులుతున్నాయి. నిరాశతో మనసు కుంగిపోతుంది. జీవితం 2-3 నెలల్లో ఎంత తారుమారైంది. తనకి పెళ్లి నిశ్చయం చేస్తున్నారు ముసలి వ్యక్తితో. తన ఇష్టాయిష్టాలతో పనిలేదు వాళ్లకు. భాస్కర్ మావయ్య ఆపాలని తాపత్రయపడుతున్నాడు. తన కోసం తన వాళ్లతో పోట్లాడుతున్నాడు. తనదెంత నికృష్టమైన బ్రతికైపోయింది అని కన్నీరు కార్చింది కోకిల. చివరకు భాస్కర్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. కోకిలను నేను పెళ్లి చేసుకుంటాను, మీరెవరూ ఆమెను గురించి బాధపడాల్సిన పని లేదు అని గంభీరంగా అన్నాడు. ఆ మాటలకు జానకిరామ్ పళ్ళు కొరికాడు. అన్నపూర్ణమ్మ తినేసేటట్లు చూసింది. నీకేం కర్మరా, చెడిపోయిన దాన్ని కట్టుకొని నువ్వేం సుఖపడతావు? పర్వాలేదు, కోకిలతో నేను సుఖపడగలను, ఇదే నా నిర్ణయం. కోపంగా చూశాడు జానకిరామ్. మీరు ఇష్టపడినా మానినా నా నిర్ణయం మారదు, ఖచ్చితంగానే చెప్పేశాడు. బాబు, నా మాట వినరా, ఆ పిచ్చిదాన్ని కట్టుకొని నీ బతుకును పాడు చేసుకోకు. ఆశ చావక చివరిసారిగా బతిమాలింది అన్నపూర్ణమ్మ. కోకిల సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యాకే చేసుకుంటాను, అది ఈ జన్మలో జరగదు, అది మారదు. జానకిరామ్ వెటకారం. పర్వాలేదు, ఈ జన్మకు కాకపోతే మరో జన్మ కూడా ఆమె కోసం ఎదురు చూడగలను, ఇక నన్ను ఆపేందుకు వృధా ప్రయత్నం చేయకండి అని తీవ్రంగా అవతలికి వెళ్ళిపోయాడు భాస్కర్. వీడికేదో దెయ్యం పట్టింది, లేకుంటే ఆ చెడిందాన్ని చేసుకుంటానంటాడా అని అన్నపూర్ణమ్మ వాపోయింది. కట్టుకొని అనుభవిస్తాడు, వాడికెళ్ళినప్పుడు మనకెందుకు నిరసనగా అన్నాడు జానకిరామ్. ఈ మాటలన్నీ కోకిల చెవిలో పడుతూనే ఉన్నాయి. తనైతే గట్టి నిర్ణయం తీసుకున్నాడు. కోకిల ఆమె తనని చేసుకోవడానికి సమ్మతిస్తుందా? ఎందుకు ఇష్టపడదు? మేలు చేస్తానంటే కాదంటుందా? ఏమైనా ఆమె అభిప్రాయం తెలుసుకోవడం మంచిది అనుకొని ఆమె గదిలోకి నడిచాడు భాస్కర్. కోకిల మృదువుగా పిలిచాడు. నేనంతా విన్నాను మామయ్య, నీ నిర్ణయాన్ని హర్షించలేను. కోకిల, నివ్వెరపోయాడు అతను. మలినమైన ఈ దేహాన్ని నీకు భక్తితో సమర్పించలేను, నాకంతటి అదృష్టం అర్హత లేదు. నేను నష్టజాతకురాల్ని, అమ్మ కడుపున పడుతూనే తండ్రిని, పుడుతూనే తల్లిని పోగొట్టుకున్న దౌర్భాగ్యురాల్ని, పెంచి పెద్ద చేసిన అమ్మమ్మకు దుఃఖం మిగిల్చాను, అండ నిలిచిన నీకు సమస్యలు సృష్టించాను. ఇప్పటికే నా గురించి నువ్వు చాలా నలిగిపోయావు, ఇక ముందు నిన్ను బాధ పెట్టదలుచుకోలేదు. ఆమె నేత్రాలు అవిరళ ధారగా వర్షిస్తున్నాయి. భాస్కర్ జాలిగా బాధగా చూశాడు ఆమె వైపు. నిజం మామయ్య, నేను చెడిపోయిన దాన్ని, సర్వం పోగొట్టుకున్న దాన్ని, నా కోసం నీ జీవితం నరకప్రాయం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అమ్మమ్మ అన్నట్లు నాకంటే మంచి అమ్మాయి గుణవతి దొరుకుతుంది నీకు. ఆమె మాటలు అతనికి కోపాన్ని కలిగించాయి. ఆ సంగతి నాకు తెలుసు, నేను కోరుకునేది నీ మనసును. నా మనసు చితికిపోయింది, తిరిగి అతకదు.
ఎందుకింత మొండితనం? నా మాట వినవా? పగిలిన అద్దంలో ప్రతిబింబం చూసుకోవాలని ఎందుకు తాపత్రయపడతావు మావయ్యా? నీ మాట వింటాను, నువ్వేం చేయమంటే అది చేస్తాను, కానీ పెళ్లి విషయం మాత్రం అడక్కు. అసలు నా జీవితంలో పెళ్లికి స్థానం లేదు. ఇలా ఎందుకు జరిగిందో తెలియకపోయినా బరువు మోయక తప్పలేదు. అబార్షన్ చేయించుకుంటానంటే వద్దన్నావు, నీ మాట మన్నించలేదా? పూచిన ప్రతి పువ్వు దేవుని సన్నిధికి చేరలేదు. ఎటిగాలికి కొన్ని, పెను తుఫాన్కి కొన్ని, ఏవో తీరాలకు కొట్టుకుపోతాయి. మిగిలిన ఏ కొద్దో దైవ సన్నిధికి చేరుకోగలిగేది. అంతటి భాగ్యం అన్నిటికీ దొరకొద్దు. నా జీవితము అంతే, పరిస్థితులు ఎలా మారితే అలా బ్రతికేస్తాను. ఈ కట్టెలో ఊపిరి ఉన్నంతకాలం బ్రతికేస్తాను. బ్రతికేందుకు బ్రతుకుతాను అంతే. నాకు ఎలాంటి ఆశలు కోరికలు లేవు. ఆమె గొంతులో అంతులేని వైరాగ్యం విరక్తి ధ్వనించాయి. ఆ మాటలు అతని గుండెల్ని కోసాయి. నిండా 20 ఏళ్ళు లేని కోకిల ఎంత విరక్తి చెందుతుంది? ఈమెను మార్చేది ఎలా? తిరిగి మామూలు మనిషిగా మారదా? మారాలి. మళ్ళీ నవ్వుతూ తుళ్ళుతూ తిరగాలి. అదే తన కోరిక, ఆశ, ఆశయం. కోకిల, నా మనసు ఎందుకు అర్థం చేసుకోలేవు? అర్థం చేసుకున్నాను మావయ్య. అమ్మమ్మకు, పెద్ద మావయ్యకు ఇష్టం లేకపోయినా వాళ్ళని కాదని నా మెడలో తాళి కట్టగల ధైర్యం నీకుందని తెలుసు. అందువల్ల ప్రయోజనం ఏమిటి? నన్ను సుఖపెట్టాలనే కదూ. నేను నిజంగా సుఖపడగలనా మావయ్య? భాస్కర్ వెంటనే మాట్లాడలేకపోయాడు. కోకిల తిరిగి అన్నది, లేదు మావయ్య, అనుకోకుండానే ఏర్పడిన ఈ కల్లోల వాతావరణం మార్చిన మనసులో నిండిన విషయాన్ని ఎలా వెలిగక్కేది? నా మీద నాకే అంతులేని ద్వేషం, అసహ్యం. కనురెప్పల్ని దూసుకువచ్చే 2 కన్నీటి బొట్లు. గతాన్ని మర్చిపోవాలి కోకిల, ముందు జీవితాన్ని ప్రేమించాలి. మర్చిపోవడమా? ఇంత జరిగాక ఎలా మర్చిపోగలను? మరేం చేస్తావు? కాస్త కోపంగా అడిగాడు భాస్కర్. చెప్పాను కదా, పరిస్థితులు ఎటు నెట్టుకుపోతే అటు పడిపోతాను. ఎందుకు ఈ మూర్ఖ పట్టుదల? నా మనస్థితి అర్థం చేసుకోమని వేడుకుంటున్నాను మావయ్య. భాస్కర్లో విసుగు, చిరాకు, కోపం ఎక్కువయ్యాయి. ఎంత చెప్పినా తన అభిప్రాయం మార్చుకోకపోవడం అతనికి చాలా బాధగా ఉంది. మరి నేనేం కావాలి అని అదోలా చూశాడు అమ్మవైపు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. తెలివిగా మాట్లాడుతున్నానని భ్రమపడకు. ఈ ఇంట్లో ఉన్నంతకాలం మనం మనశ్శాంతి పొందలేం. నీకు వాళ్ళు బలవంతాన పెళ్లి చేయదలుచుకున్నారు. ఇప్పుడు తల వంచితే జీవితాంతం కుమిలిపోవాల్సి వస్తుంది. అందుకే నా మాట వినుకోకిల, నన్ను చేసుకోవడం ఇష్టం లేకపోతే వదిలే. నువ్వు ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు. పద, ఈ మనుషులు, ఈ పరిసరాలని వదిలిపోదాం. నీ ఆరోగ్యం కుదుటపడేదాకా నేను చెప్పినట్లు విను, తర్వాత నీ ఇష్టం. కోకిల మాట్లాడలేదు. తన కోసం మావయ్య ఎంత ఆరాటపడుతున్నాడో గ్రహించి ఆమె కళ్ళు చెమ్మగిల్లే. ఎక్కడికి వెళ్దాం మావయ్య? జాలిగా అడిగింది కోకిల. ఎక్కడికైనా సరే, నీకు ఇష్టమైతే చాలు, మిగతావన్నీ నేను చూసుకుంటాను. మనిషి మనసు ప్రశాంతంగా ఉండాలని కానీ ఎక్కడికో వెళ్తే ప్రశాంతత దొరుకుతుందని అనుకోవడం పొరపాటు. ఎక్కడికి వెళ్ళినా ఈ రగిలే గుండెలు చల్లబడవు. నిజమే, మనసు ప్రశాంతంగా ఉండాలంటే అందుకు వాతావరణం అనుకూలంగా ఉండాలి. అన్నయ్యతో తెగదెంపులు చేసుకొని త్వరలో వెళ్ళిపోదాం. నా కోసం వాళ్లతో పేచి పెట్టుకుంటావా? మంచిగా చెబితే వినరు వాళ్ళు. వాళ్ళ స్వార్థం వారిదే కానీ మనల్ని గురించి ఆలోచించే మంచి హృదయాలు లేవు. ఇక అలాంటి వాళ్ళ కోసం మనం ఎందుకు తాపత్రయపడాలి? మన దారి మనం చూసుకుందాం. నువ్వేం దిగులు పడొద్దు. నేనున్నంతకాలం నీకు ఎలాంటి లోటు జరగనివ్వను. కానీ అందరూ నన్ను ఆడిపోసుకుంటారు. ఎవరేమనుకున్నా మనం లెక్క చేయాల్సిన పని లేదు. కోకిల దీర్ఘంగా నిట్టూర్చింది. భాస్కర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె పూర్తిగా హర్షించలేకపోతుంది. ముందే అమ్మమ్మ వాళ్ళకి తనంటే చిన్న చూపు. దానికి తోడు భాస్కర్ ఇప్పుడు వాళ్లతో తెగదింపులు చేసుకుంటే అది కూడా తన మీదకే వస్తుంది. తను ఎన్ని బాధలకైనా అవమానాలైనా పడగలదు, కానీ భాస్కర్ మామయ్యని గురించే ఆమె దిగులు. అయితే నా మాట వినకుండా వెళ్ళిపోతానంటావు? తీవ్రంగా, కోపంగా అడిగాడు జానకీరామ్. మీరంతా సక్రమంగా ఉంటే నేనెందుకు వెళ్ళిపోతాను అని భాస్కర్. ఇప్పుడు నీకేమన్యాయం చేశాం? మిగతా విషయాల్లో పనిలేదు. నాకేమి ఇవ్వదలిచారో ఇలా పడేయండి, నా దారి నేను చూసుకుంటాను, రోషంగా అన్నాడు భాస్కర్. సరే, ఇంత దూరం వచ్చాక ముసుగులో గుద్దులాటెందుకు? పెద్ద మనుషులను పిలిపించు, భాగాలు పంచుతారు. నాన్న పోయేనాటికి 20,000 అప్పుంది, అది వడ్డీతో సహా ఈ నాటికి 30 దాటింది. పొలం బేరం పెడదాం, బాకీలు పోగా మిగిలింది పంచుకుందాం. నువ్వు పెద్దవాడు అయిపోయావురా, ఇక నీకు చెప్పవలమా అని తేల్చేశాడు జానకిరామ్. అన్నపూర్ణమ్మ గుండెలు దడదళ్లాడాయి. అన్నదమ్ములు విడిపోతారంటుంటే కంగారు ఎక్కువైంది ఆమెకు. చిన్న, ఏమిట్రా తొందర, వాటా తీసుకొని ఏం చేయాలని? ఏదో ఒకటి చేసుకుంటాను, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. నా వాటా నాకు పంచిచ్చేయండి, కోకిలను తీసుకొని వెళ్ళిపోతాను. అదెందుకు? పెళ్లి చేసుకుంటాను.
చిన్న, ఆ పిచ్చిదాని కోసం కన్నతల్లిని తోడబుట్టిన వాడిని వదులుకొని వెళ్తావట్రా, నువ్వెంత కసాయివాడివిరా, నీ కొంచెమన్నా మమకారం లేదు అని కంటతడి పెట్టుకుంది. మీరు తోలినాడినట్లు కోకిలను నేను నిర్లక్ష్యం చేయలేను, మంచి డాక్టర్కి చూపించి వైద్యం చేయిస్తాను. మీరు సరిగ్గా ఉన్నట్లయితే నేను ఈ నిర్ణయం తీసుకునేవాడినే కాదు. నీ మాటలు వింతగా ఉన్నాయి చిన్న, కోకిల పరాయిద, చెడిందాన్ని బ్రతుకుని సరిదిద్దాలని పెళ్లి సంబంధం తెస్తే తిరస్కరించావు, దాన్ని వెంటేసుకొని ఎక్కడో దేశం మీద పడతానంటున్నావు. నీ వరుస నచ్చడం లేదురా, నా కోసం కాకపోయినా కోకిల కోసమైనా వెళ్లాల్సిందేనమ్మా. ఇక్కడ ఉంటే మీరనే సూటిపోటి మాటలకు, వ్యంగ్యమైన విసుల్లకు కోకిల ఏనాడైనా ఆత్మహత్య చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే మేమంత దుర్మార్గులమా? తల్లి లేని పిల్లని గారాభంగా పెంచాం. ఈనాటికి నేను పరాయిదాన్ని అయిపోయాను. సరే నీ ఇష్టం, ఎలా ఊరేగుతావో ఊరేగు. ఎందుకు వచ్చిన కంఠశోష చెబితే వినే రకమా? నాకు అసలే బిడ్డలు పుట్టలేదని దిగమింగుకుంటాను. వెళ్ళరా వెళ్ళు, ముక్కు చీదుతో అవతలికి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. తల్లిని బాధ పెడుతున్నా తప్పదనుకున్నాడు భాస్కర్. ఆ రోజే నలుగురు పెద్ద మనుషుల్ని పిలిపించి పంచాయతీ జరిపించారు, పొలం బేరం పెట్టారు. అంతా 10 ఎకరాల మాగాని ఇల్లు ఉందంతే. మరో వారం రోజులకల్లా పొలం అమ్మకం జరిగిపోయింది, రిజిస్ట్రేషన్ జరిగిపోయింది, క్యాష్ చేతిలో పడింది, అప్పులు పోగా అన్నదమ్ములు మిగిలింది పంచుకున్నారు, ఇల్లు తల్లికి వదిలారు. ఆమె భుక్తి కోసం ఆమె పేర ఓ 10,000 బ్యాంకులో వేశారు. అంతా తన కళ్ళ ముందే పంపకాలు జరుగుతున్నా తనకేమీ పట్టనట్లు కళ్ళలోని మనిషిలా నిశ్చలంగా మౌనంగా ఉండిపోయింది కోకిల పాపిష్టిముండ. దీని మూలంగా పచ్చని సంసారం రెండుగా చీలిపోయింది. అన్నదమ్ముల్ని విడదీసి కన్న కడుపులో చిచ్చుపెట్టింది. ఇదేం బాగుంటుంది అని అన్నపూర్ణమ్మ శాపనార్థాలు పెడుతున్నా చెల్లించలేదు కోకిల. మెదడులో ఆలోచనలు లేనట్లు స్థిరంగా గంభీరంగా అయిపోయింది. కోకిల వెళ్దాం పద, నేటితో ఈ ఊరికి మనకి రుణం తీరిపోయింది అలా అంటున్నప్పుడు భాస్కర్ కంఠం సన్నగా వణికింది. కోకిల బదులు చెప్పలేదు, అతని వంక చూసింది. కొన్ని క్షణాలు మౌనంగా దొల్లిపోయాయి. నిజంగా వెళ్ళిపోదామా మామయ్య? ఇంత జరిగాక ఇంకా నీకు ఇక్కడ ఉండాలనిపిస్తుందా? ఏం జరిగింది? అమ్మమ్మను మామయ్యను వదిలి దూరంగా వెళ్ళిపోవడం ఏం బాగుంటుంది? కోకిల నీ చాదస్తం కట్టుపెట్టు. వాళ్లకు నీ మీద ప్రేమాభిమానాలు లేనప్పుడు వాళ్ళని గురించి నువ్వెందుకు ఆలోచించాలి? పద వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఇంకా నిర్ణయించుకోలేదు. ఈ ఇల్లు ఈ ఊరు కాక మరెక్కడికైనా. ఇంతకు నువ్వు నాతో రావా? మరోసారి ఆలోచించు మావయ్య, అన్నదమ్ముల్ని విడదీశాన నా అపఖ్యాతి నా కంటగడతావా? ఇంకేం లేదు ఆలోచించాల్సింది. అన్నీ తెగదెంపులు అయ్యాయి. కోకిల బరువుగా భారంగా నిట్టూర్చింది. ఏమిటి నీ సంశయం? చిరాకు పడ్డాడు భాస్కర్. ఏం లేదు, నాతో రావడం నీకు ఇష్టం లేకపోతే ఇక్కడే ఉండు, నేను మాత్రం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను అని కోపంగా బిరబిరా బయటకు వచ్చేశాడు భాస్కర్. కోకిల అతని వెంటే బయటకు కదిలి వచ్చింది. చకచకా వెళ్తున్న భాస్కర్ను అనుసరిస్తూ ఆగు మామయ్య నేను వస్తున్నాను అని అతన్ని కలిసింది. తల్లి కంటతడి పెట్టుకుంది. అన్న జానకిరామ్ ముభావంగా ఉండిపోయాడు. భాస్కర్ నిర్ణయం చెదరలేదు. కోకిల వణుకుతున్న చేతులతో భాస్కర్ భుజం పట్టుకుంది పట్టుకోమ్మగా. ఆ చేతుల్ని అలాగే అందిపుచ్చుకొని నీకేం భయం లేదు నేను ఉన్నాను అని ధైర్యం చెబుతున్నట్లుగా ముందుకు నడిపించాడు భాస్కర్. కోకిలను తీసుకొని తిరుపతి వెళ్ళాడు. 2 పోర్షన్లు గల ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. ఇంటి పనులు చేసేందుకు పనిపిల్లను కుదిర్చాడు. సంసారానికి కావలసిన వంట సామాగ్రి కొద్ది కొద్దిగా తెప్పించాడు. మిగిలిన డబ్బు బ్యాంకులో వేశాడు. రోజులు గడుస్తున్నాయి యాంత్రికంగా. మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కోకిల విషయం వివరించాడు. డాక్టర్ కోకిలను పరీక్షించి ఈమెకి ఎలాంటి అనారోగ్యము లేదు, కాకపోతే మానసికంగా దేనికో బాధపడుతూ కుంగిపోతుంది, కొన్నాళ్ళు విశ్రాంతి అవసరం అని చెప్పాడు. డాక్టర్ మాటలకు భాస్కర్ ధైర్యం తెచ్చుకున్నాడు. ఏనాటికైనా కోకిల తిరిగి మామూలు మనిషి అయితే అంతే చాలు అనుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి వారాలు నెలలుగా. కోకిలని సంతోషపెట్టాలని, ఆమెకు ఎలాంటి అసౌకర్యము కలగకూడదని భాస్కర్ తెగ ఆరాటి పడిపోతున్నాడు. అతని తాపత్రయాన్ని చూసి జాలిగా నవ్వేది. అసలు ఈ మధ్య ఆమె ఎక్కువగా మాట్లాడమే మానేసింది. ఎప్పుడు ఒంటరిగా కూర్చొని ఏదో చింత చేస్తూ ఉంటుంది, విరాగిణిలా కనిపిస్తుంది. ఆమెను అలా చూసినప్పుడల్లా అతని బాధ వర్ణనాతీతం. అతను ఎంత ప్రయత్నించినా ఆమెలో ఈసుమంతైనా మార్పు రావడం లేదు. నెలలు నిండే కొద్దీ మరీ ముభావంగా గంభీరంగా ఉండసాగింది. ఆ రోజు రాత్రి పడుకొని తీరిగ్గా కోకిలను గురించి ఆలోచించసాగాడు భాస్కర్. కోకిల మీద మమకారాన్ని ప్రేమని చంపుకోలేక అమ్మను అన్నయ్యను వదులుకొని వచ్చాను. కానీ ఏం సాధించినట్లు, ఎవరి కోసమైతే తను ఇంత ఆరాట పడుతున్నాడో ఆ కోకిల రవ్వంతైనా మారలేదు. ఎన్నాళ్ళు ఇలా, ఆవిడలో మార్పు రాదా? ఆమె ఎదలో ఎల్లో ఏదో వ్యధ సంఘర్షణ. ఎందుకు? తను తల్లి కాబోతున్నందుక లేక మోసపోయినందుక? నిజంగా కోకిల మోసపోయిందా లేక మోసగింపబడిందా?
కోకిల తన గుండె రహస్యం తెలియనీయడం లేదు. ఎందుకని, ఏం సాధించాలని ఎన్ని మార్లు అడిగినా తనకు తెలియదనే సమాధానం చెబుతుంది. పోని, ఆ గతాన్ని మర్చిపో, నిన్ను పెళ్లి చేసుకుంటానంటే వినదు. ఎలా ఏమని తారీఖు తెచ్చుకోవడం? పురుష సంపర్కం లేకుండానే పిల్లలు కలుగుతారా? ఇదేమన్నా పురాణ కథ? జీవితం, కలియుగ జీవితాల్లో ఇది అసాధ్యం కాకపోయినా అసంభవమే. తను ఆ రహస్యం తెలుసుకోవాలని తపన పడుతున్నాడు, కానీ సాధ్యపడడం లేదు. కోకిల మలినమైంది, అయినా ఆమె కోసం తపన పడుతున్నాడు. తన బాధ, తన ఆరాటం కోకిల గుర్తించలేదా? తెలుసు, కోకిలకంతా తెలుసు. తెలిసి తన దగ్గర కూడా ఆ రహస్యం అనేది ఆస్తుంది. అంటే ఏదో బలమైన కారణం ఉంటుంది. తన కోకిల అబద్ధం ఆడదు. ఆమె మీద తనకు అవిశ్వాసం, నమ్మకం ఉన్నాయి. ఏమైనా సరే ఆ రహస్యాన్ని ఛేదించాలి. అతను ఎవరో తెలుసుకొని పెళ్లి జరిపించాలి. కోకిల అందుకు ఇష్టపడకపోతే బ్రతిమాలైనా ఆమె జీవితానికి ఒక మార్గం చూపాలి. లేకుంటే ఎన్నాళ్ళు ఈ రంపపు కోత? ఇవాళ కోకిల నొచ్చుకున్నా సరే నిజం చెప్పించాలి అని దృఢ నిర్ణయంతో లేచి ఆమె గదిలోకి నడిచాడు భాస్కర్. ఆమె ఇంకా మేలుకొనే ఉంది. అతన్ని చూసి లేచి కూర్చుంది. ఆమెకు ఎదురుగా ఒక స్టూల్ లాక్కొని కూర్చున్నాడు భాస్కర్. నిద్రపట్టలేదా ఇంకా? ప్రశ్నించాడు. లేదు. నీకు వినిపిస్తుందా? ఏమిటి వినిపించడం? ఆశ్చర్యంగా చుట్టూ కలిగి చూశాడు భాస్కర్. అంతటా నిశ్శబ్దంగా ఉంది తప్ప అతనికి ఏం వినిపించడం లేదు. కోకిల పరధ్యానంగా ఏటో చూస్తూ కూర్చుంది. ఆమె అన్నదేమీ అతనికి ఏమీ బోధపడలేదు. ఏమిటి కోకిల, ఏమిటి వినిపించడం లేదా అన్నావు? అదే మురళీరావం. ఈసారి మరింత విస్తుపోయాడు ఆ మాటలకు. ఆమె చూపులు గోడ మీద వేలాడుతున్న మురళీకృష్ణుడి బొమ్మ మీద నిలిచాయి. వెన్నెల దొర మురళీలోలుడు మురళి ఊదుతున్నాడు. అదిగో ఆ మురళీరావం నీకు వినిపించడం లేదు? మధురమైన గానం నన్ను పరవశింపచేస్తుంది. ఏదో అవ్యక్తమైన రాగం నా గుండెల్ని పిండేస్తుంది. చాలాసేపటి నుండి అలాగే ఉండి ఉండి వినిపిస్తోంది. భాస్కర్ విస్మయం చెందాడు. నీకేమైనా మతి చెల్లించిందా? ఏమిటి గానం? ఏమిటి రాగం? ఏమిటి? అయోమయంగా అన్నాడు భాస్కర్. కోకిల బదులు పలకలేదు. నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. ఆమె వంక విచిత్రంగా, వింతగా చూశాడు. చాలు, ఆపు, నా గుండె పగులుతోంది, నేను భరించలేను, ప్లీజ్. ఫిట్స్ వచ్చింది దానివల్లే ఊగుతూ వెంటనే స్పృహ తప్పి పడిపోయింది కోకిల. భాస్కర్ అదిరిపోయాడు. కోకిల ఏమైంది? ఆందోళనగా కంగారుగా ఆమెను కుదిపాడు. ఆమె ఉలకలేదు, పలకలేదు. కూజాలోంచి నీళ్లు వంపి ముఖం మీద చిలకరించాడు. కొద్ది క్షణాల తర్వాత బరువుగా భారంగా కళ్ళు తెరిచి అయోమయంగా చూస్తూ, ఏమిటి మావయ్య, ఏమైంది నాకు అని అడిగింది అమాయకంగా. ఏం లేదు, కళ్ళు తిరిగాయి అనుకుంటాను అన్నాడు దీర్ఘంగా నిట్టూర్చి. లేచి కూర్చొని అరచేతిలోని రేఖల్ని చూసుకుంటూ మౌనంగా ఉండిపోయింది కోకిల. ఆమెనే ఆపాద మస్తకం పరికిస్తున్న భాస్కర్లో ఎన్నో వింత ఆలోచనలు రేగాయి. కోకిల, ఏమిటి మావయ్య? కళ్ళెత్తి చూసింది. నేనొకటి అడుగుతాను, బాధపడవకదు, చప్పున తలదించేసుకుంది. అతను అడగబోయేది ఆమె ఊహించగలదు. గంభీరంగా మారిపోయింది. మాట్లాడు కోకిల. ఏం మాట్లాడేది? నీ బిడ్డకు తండ్రెవరని అడుగుతావు అంతేగా, నిర్లిప్తంగా నవ్వింది. నేను అడగడమే కానీ నువ్వు నిజం చెబుతున్నావా? ఏం నిజం చెప్పమంటావు? నీ గుండె రహస్యం. నా గుండెకు రహస్యాలు ఉన్నాయో లేదో నీ గుండెని అడుగు. అతను కలవరపడి సర్దుకున్నాడు. మాట తప్పిస్తుందని అనుకున్నాడు. నన్ను మభ్యపెట్టకు, నాకు నిజం కావాలి. తెలుసుకొని ఏం చేస్తావు? నీకు మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తాను. చెయ్యి మావయ్య, నువ్వు మెయిల్ చేస్తానంటే కాదనడం అవివేకం కదూ. ఏం చేస్తావో నీ ఇష్టం. ఆమె గొంతు జీరబోయింది. మాటలు అస్పష్టంగా ఉన్నాయి. అందుకు నువ్వు సహకరించాలి. తప్పక సహకరిస్తాను. నాకు మెయిల్ చేకూర్చడంలో నీకు ఆనందం ఉందంటే నీకోసమైనా నీతో తప్పక సహకరిస్తాను. ఎవరతను? పాత ప్రశ్నే మళ్ళీ అడిగాడు. సూటిగా అతని కళ్ళల్లోకి చూసి, నిజం చెప్పమంటావా అని అన్నది కోకిల. నిజమైతే చెప్పు, అబద్ధం చెప్పకు. ఆమె నవ్వింది. ఆ నవ్వులో నిండుతనం లేదు. ఈ ప్రశ్న చాలాసార్లు వేశావు మావయ్య, కానీ నా నుండి నీకు సంతృప్తికరమైన జవాబు లభ్యమైనట్లు లేదు. ఈరోజు నిజం చెబుతాను విను అని ఆగి ఊపిరి పీల్చుకుంది కోకిల. ఆమె చెప్పబోయేది వినడానికి సంసిద్ధుడైనట్టు ముందుకు జరిగాడు ఆత్రుతతో. కోకిల మళ్ళీ పెదవి విప్పింది. నా బిడ్డకు తండ్రి ఎవరు? అదే ఎవరు, మహా ఆరాటంగా ఆతృతతో అడిగాడు భాస్కర్. నువ్వే. కరెంట్ షాక్ తిన్నట్లు అదిరిపోయాడు. నెత్తి మీద వేయి పిడుగులు ఒక్కసారి వర్షించినట్లు కంపించిపోయాడు భాస్కర్. కోకిల, ఏమిటిది? అవును మామయ్య, నా బిడ్డకు తండ్రి ఎవరో ఒకరు ఉండాలని నువ్వు అంటున్నావు. నాకు తెలిసిన తండ్రివి నువ్వే. నా బిడ్డకు తండ్రిగా నిన్ను మాత్రమే అంగీకరించగలను, మరొకరిని భరించలేను. నాకు తెలిసిన తండ్రివి, ఆత్మీయుడివి, సర్వము నువ్వే. భాస్కర్ గుండె వేగం తగ్గి మామూలుగా అయింది. అబ్బా, హడలిపోయాను. ఎంత మాట అన్నది, అది నిజమా అని త్రుళ్ళిపడ్డాను.
కోకిల మాటల్లోని ఆంతర్యం ఇదా. అయితే అసలు సంగతి చెప్పకుండా ఎంత తేలిగ్గా దాటేసింది. కోకిల, నీ చేత నిజం ఎలా చెప్పించడం అని మదనపడసాగాడు భాస్కర్. రోజులు గడుస్తున్నాయి. కోకిల ఆరోగ్య స్థితి ఏమీ మెరుగుపడలేదు. ఉన్నట్లు ఉండిపించి దానివల్ల అరుస్తూ స్పృహతప్పి పడిపోవడం చాలాసార్లు జరిగింది. అలా జరిగినట్లు ఆమెకి ఏమాత్రం గుర్తుండదు. నెలలు నిండిన మనిషి అలా అయిపోవడం ప్రమాదకరం అని తలచి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు భాస్కర్. ఉదయం సాయంత్రం భోజనం తీసుకెళ్ళి ఇచ్చి వస్తున్నాడు. అదంతా శ్రమతో కూడిన పనే అయినా ఆమె కోసం భరిస్తున్నాడు. కోకిల మామూలుగా ఉన్నప్పుడు ఎందుకు మావయ్యా నీకు శ్రమ అనేది. అందుకు భాస్కర్ తేలిగ్గా నవ్వేస్తూ, నువ్వు ఆరోగ్యవంతురాలివిగా అయ్యేంత వరకు నాకు ఈ శ్రమ తప్పదు, అంచేత నా శ్రమ తగ్గించడానికైనా నువ్వు త్వరగా కోలుకోవాలి అనేవాడు. ఓ రోజు ఉదయం కోకిలకు టిఫిన్ కాఫీ తీసుకెళ్ళి ఇచ్చి వస్తుండగా భాస్కర్కి అతని క్లాస్మేట్ ప్రాణమిత్రుడు రాజా ఎదురయ్యాడు. హలో భాస్కర్, నువ్వు ఇక్కడ ప్రత్యక్షమవడం ఆశ్చర్యంగా ఉందోయ్ అని నవ్వుతూ చనువుగా భుజం చరిచాడు రాజా. అవును, కానీ నువ్వు గుంటూరు నుంచి ఎప్పుడొచ్చావు? ఇక్కడ నాకు బంధువులు ఉన్నారు, దర్శనం కోసం వచ్చామంతా. అమ్మా నాన్న వెళ్ళిపోయారు, నేను మరో 2 రోజులు ఉందామనిపించి ఉండిపోయాను. సో మంచి కంపెనీ దొరికింది. భాస్కర్కి కూడా చాలా ఆనందంగా ఉంది. ఆ ఊరు వచ్చి అన్నాళ్ళు అవుతున్నా ఒక్క పరిచయస్తుడైనా లేకపోవడం ఏదో వెలితిగా ఉంది. ఇప్పుడు ఇలా రాజా హఠాత్తుగా కనిపించేసరికి ప్రాణం లేచొచ్చినట్లుంది. కబుర్లు చెప్పుకుంటూ హోటల్ వైపు దారితీశారు. ఇప్పుడు చెప్పు, ఇక్కడేం చేస్తున్నావు అడిగాడు రాజా. భాస్కర్ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. అతని ముఖంలో కారుమేఘాలు ముసురుకున్నాయి. దీర్ఘంగా నిట్టూర్చి, ఇంటికెళ్దాం పద చెబుతాను అని లేచాడు భాస్కర్. బిల్ చెల్లించి భాస్కర్ను అనుసరించాడు రాజా. ఇంటికి చేరారు ఇద్దరు. ఆ ఇల్లు చూసి విస్మయం చెందాడు రాజా. ఇల్లు చూస్తే సంసారం చేసే ఇల్లులా ఉంది, ఎవరూ కనిపించరే అడిగాడు ఆశ్చర్యంగా. అందుకు భాస్కర్ నవ్వి, రాజా నీకు విషయం చెప్పాలోయ్ అని అన్నాడు. ఏమిటి భాస్కర్, ఏమైంది నీకు? నీ బాలకం చూస్తే ఇంట్లో పోట్లాడొచ్చినట్లుగా ఉంది, ఏమిటి సంగతి? అలాంటిదే జరిగింది. ఎందుకు విస్తుపోతూ అడిగాడు రాజా. ముందుగా నీకు ముఖ్య విషయం చెప్పాలి. నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది. ఆమెకేమీ తెలియదట, ఏ పురుషుడో ఆమెను తాకలేదట, కానీ గర్భం ధరించింది. వింతగా ఉంది కదూ అని అన్నాడు భాస్కర్. రాజాకు వెంటనే ఏమీ అర్థం కాలేదు. ఎవరిని గురించి భాస్కర్ను చెప్పేది? ఎవరో అయితే నాకెందుకు బాధ, నా మరదలు కోకిల. రాజా కనుబొమ్మలు ముడిపడ్డాయి. వెంటనే మాట్లాడలేకపోయాడు. కొన్ని క్షణాలాగి తిరిగి భాస్కరే అన్నాడు, కోకిల తల్లి కాబోతుంది, అమ్మ అన్నయ్య నానా మాటలని ఆమెను హింసించారు. అనుకోకుండా ఏర్పడిన ఈ విపరీత పరిస్థితి మా ఇద్దరి జీవితాలని తారుమారు చేసింది రాజా. ఆమె కోసం నా వాళ్లతో తెగదింపులు చేసుకోవాల్సి వచ్చింది. అనుక్షణం ఆమె కోసం పరితపిస్తున్నాను. పెళ్ళికి ఆమె అంగీకరించదు. ఎవరో చెప్పమంటే తనకేమీ తెలియదంటుంది. మౌనంగా పిచ్చిపట్టిన దాని వల్లే ముభావంగా ఉంటుంది, ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చి పడిపోతుంది అని తన గోడు వెళ్ళబోసుకున్నాడు భాస్కర్. కోకిల ఏమి చెప్పలేదా? ఎన్ని మార్లు అడిగినా, ఎంత బాధించినా పెదవి విప్పదు. అంటే ఆ సంగతి చెప్పడం ఆమెకి ఇష్టం లేదేమో. అసలు తనకు తెలియదంటుంది, అదే కదా విచిత్రం. రాజా మరేం అడగలేదు, మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. వెన్నెల బొమ్మలా, సిరిమల్లెలా, ఎంతో చల్లాకగా ఉండే కోకిల మారిపోయింది రాజా. మనిషి దిగులుతో వ్యధతో సగం అయింది. నేడో రేపో కాన్పు జరగవచ్చు, ఆమెను ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎక్కడుంది? హాస్పిటల్లో. కోకిలను ఎవరన్నా మోసం చేశారేమో, ఆ మాట కూడా చెప్పదు. ఆమె చేత నిజం చెప్పించలేక ఓడిపోయాను. ఇద్దరి నడుమ కొంతసేపు మౌనం చిందులేసింది. వంట చేస్తాను, కూర్చో, క్యారియర్ తీసుకువెళ్దాం అని భాస్కర్ అతని ముందు ఏవో 4 పాత పత్రికలు పడేసి వంటగదిలోకి వెళ్ళాడు. రాజా పరధ్యానంగా పత్రికలు తిరిగేస్తూ కూర్చున్నాడు. మరో గంటకు వంట పూర్తి చేసి క్యారియర్ సర్దాడు భాస్కర్. ఇద్దరూ కలిసి హాస్పిటల్కు రిక్షాలో బయలుదేరారు. దారిలో భాస్కర్ అడిగాడు రాజాని, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, సాఫీగా సాగుతున్న మీ జీవితాల్లో చిచ్చుపెట్టిన దుర్మార్గుడు ఎవరై ఉంటారని ఆలోచిస్తున్నాను. ఎవరైతేనే పువ్వు లాంటి ఆమె జీవితం సర్వనాశనమైంది. అతను ఎవరో తెలిస్తే ప్రాధేయపడి పెళ్లి జరిపిస్తాను. ఆమె జీవితం కుదురుపడితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. కానీ నాకు అలాంటి అవకాశం ఏది? కోకిల నిజం చెప్పదే. అంటే ఆమె తెలిసి చెప్పడం లేదా, నిజంగా తెలీదా? ఆ రెంటిలో ఏది సత్యమో తెలుసుకోవడం కష్టంగా ఉంది. ఒక్కోసారి ఆమె అమాయకమైన ముఖాన్ని దుఃఖాన్ని చూస్తుంటే ఆమెలో ఏ కల్మషమూ లేనట్లు అనిపిస్తుంది. కానీ ఆమెకు తెలియకుండా జరిగిందంటే నమ్మేది ఎలా? రిక్షా హాస్పిటల్ గేట్ ముందు ఆగింది. లోపలికి నడిచారు ఇద్దరు. బాగున్నావా కోకిల? చిరునవ్వుతో ప్రశ్నించాడు రాజా. తలూపిందే కానీ పెదవి కదపలేదు కోకిల.
ఆమె రూపాన్ని, ఆ పిచ్చి బాలకాన్ని చూసి కాలేజీలో అందాల బొమ్మలా చలాకీగా తిరిగిన కోకిలి ఈమెనా? ఇంతలో ఎంత మార్పు అని లోలోన ఆశ్చర్యపోయాడు రాజా. భాస్కర్ ఆమెను లేపి కూర్చోబెట్టి క్యారియర్ విప్పాడు. అతను కలిపి ముద్దలు పెడుతుంటే ఆ దృశ్యాన్ని చూస్తూ మౌనంగా చూస్తూ ఉండిపోయాడు రాజా. మరో గంట తర్వాత వస్తాను కోకిల అన్నాడు రాజా లేస్తూ. కోకిల మళ్ళీ తలూపింది. ఆమె పెదవి విప్పి పలకరించకపోవడం బాధ అనిపించింది రాజాకి. అది గమనించిన భాస్కర్, సారీ ఫ్రెండ్, కోకిల మానసిక స్థితి ఏం బాగాలేదు, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదు, అసలు నాతోనే ముక్త సరిగా అవసరమైతే రెండు మాటలు మాట్లాడుతుంది అని అన్నాడు. రాజా దీర్ఘంగా నిట్టూర్చాడు. వస్తా భాస్కర్, 2 రోజులు ఉంటావు కదూ, మళ్ళీ కలుస్తావా? లేదు, రాత్రికే వెళ్ళిపోతాను. అదే, మరో 2 రోజులు ఉంటానని అన్నావుగా. ఎప్పుడు చూసిన తిరుపతే కదా, ఏమో ఉండాలని అనిపించడం లేదు, అప్పుడే బోర్ అనిపిస్తుంది, నవ్వుతూ అన్నాడు రాజా. భాస్కర్ మరేం అనలేదు. కోకిలకు నొప్పులు ప్రారంభమయ్యాయి. భాస్కర్ బయట వరండాలో నిల్చొని తెగ ఆరాటపడుతున్నాడు. ఆమె సుఖప్రసవం కావాలని మనసులో 3 కోటి దేవతలను స్మరిస్తున్నాడు. సెకండ్లు, నిమిషాలు గడుస్తున్నాయి. నర్సులు, డాక్టర్లు లోపలికి బయటకు హడావిడిగా తిరుగుతున్నారు. వాళ్ళ హడావిడి చూసి భాస్కర్ ఆరాటం అధికమైంది. అంతలో డాక్టర్ సునీత బయటకు వచ్చింది. మిస్టర్ భాస్కర్, ఆవిడికి కాన్పు కష్టంగా ఉంది, బిడ్డ అడ్డం తిరిగింది. భాస్కర్ అదిరిపోయాడు. చలి జ్వరం వచ్చిన వాళ్ళు వణికిపోయాడు. డాక్టర్, ఎలా మరి? ఆందోళనగా అడిగాడు. మరేం పర్వాలేదు, ఆపరేషన్ చేస్తే బాగవుతుంది. ప్లీజ్ డాక్టర్, ఏమైనా చేయండి, మీ ఇష్టం, కోకిల సుఖంగా బ్రతికి బయటపడాలి అని ప్రాధేయపడ్డాడు భాస్కర్. డోంట్ వరీ అని ధైర్యం చెప్పి వెళ్ళింది ఆమె. వరండాలో కాలిగాలిన పిల్లిలా అటు ఇటు తిరగసాగాడు భాస్కర్. ఏదో తపన, ఆరాటం, లోలోన సుళ్ళు తిరుగుతుంది. భాస్కర్ పర్మిషన్తో ఆమెకు ఆపరేషన్ చేశారు. డాక్టర్ సునీత అలసిన ముఖంతో, మెరిసే కళ్ళతో బయటకు వచ్చి, మిస్టర్ భాస్కర్, ఆపరేషన్ సక్సెస్, మగబిడ్డ, తల్లి బిడ్డ క్షేమం, సాయంత్రంలోగా ఆవిడకి స్పృహ వస్తుంది, మరేం పర్వాలేదు అని చెప్పింది. భాస్కర్ ముఖం విప్పారింది. కళ్ళ నిండా వెలుగు గుప్పున పాకింది. డాక్టర్, నేను కోకిలను చూడాలి. ష్యూర్, ఆమెను కదపకండి అని తన ప్రైవేట్ గదిలోకి దారితీసింది డాక్టర్ సునీత. భాస్కర్ ఆమెతో ఉత్సాహంతో ముందుకు కదలబోయాడు. ఆగు, ఎందుకంత సంబరం? ఆ బిడ్డ నీకేమవుతాడు? కన్న తండ్రి ఎవరో, ఎక్కడున్నాడో తెలీదు. ఏమీ కానీ నీకెందుకు ఆరాటం? నీవో పిచ్చి మనిషివి అని అంతరాత్మ గేలి చేసింది. అతని అడుగు ముందుకు పడలేదు. ఏమిటి, ఆ బిడ్డ నా బిడ్డ కాడా? నేను పిచ్చి మనిషినా? కోకిలను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాను. ఆమె రక్తం పంచుకు పుట్టిన బిడ్డ నాకు మాత్రం బిడ్డ కాడా? నోను, వాడు నా బిడ్డే. నిన్ను చూస్తే జాలేస్తుందోయ్. వాడు నీ కొడుకే అని నువ్వు అనుకున్నది మాత్రాన నీ కొడుకు అవుతాడా? వాడిలో ప్రవహించేది ఏ దుష్టుని రక్తమో, ఏ పాపాత్ముని ప్రతిరూపమో. మీ జీవితాల్లో చిచ్చురేపిన శిశువు వాడు. వాడి వల్లే కదా నీ జీవితం, కోకిల జీవితం ఇలా వక్రించింది. వాడు ఆమె కడుపున పడకపోతే మీరిద్దరు వివాహం చేసుకొని అన్యోన్యంగా కాపురం చేసేవాళ్ళు. వాడు మీ ఆనందాన్ని, సుఖాన్ని హరించి వేసిన రాక్షసుడు. వాడి మీద మమకారం చూపడం అవివేకం. వాడు మీకు శత్రువు. నో, ఎవడో చేసిన తప్పుకి నోరు లేని పసికందును నిందించడం న్యాయం కాదు. ఇలా న్యాయాన్యాయాలు యోచిస్తూ కూర్చుంటే మీ జీవితాలు మరింత అధ్వాన్నంగా మారిపోతాయి. ఆమె కళంకాన్ని వాడు నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాడు. వాడు మీ కళ్ళ ముందు ఉన్నంతకాలం ఆమె నవ్వలేదు, నువ్వు సంతోషంగా ఉండలేవు. అయితే ఏం చేయాలి? నా మాట విని ఆమెకు స్పృహ వచ్చేలోగా బిడ్డను వేరు చేయి. ఓ చిన్న అబద్ధాన్ని సృష్టించి ఆమెను దక్కించుకో. ఇంతకన్నా మార్గం లేదు. భాస్కర్ గుండెలు దడదళ్లాడాయి. తనలో కలిగే విపరీతపు ఆలోచనలకు కంపించిపోయాడు. అడుగు ముందుకు పడలేదు. మస్తిష్కం నిండా అస్తవ్యస్తమైన ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆ ఆలోచనలకు రూపం ఏర్పడింది. ముఖంలో మార్పు, మనసు బలహీనపడింది. అవును, తన పని చేస్తే కోకిల దక్కుతుంది, అది పాపమే. కానీ ఆ బిడ్డను పెంచే శక్తి ఉన్నా వాడి కళ్ళ ముందున్నంతకాలం ఆమెకు మనశ్శాంతి ఉండదు. తను తెగించాలి అని ఓ దృఢ నిశ్చయానికి వచ్చాడు. గిరుక్కున వెనుతిరిగాడు. చకచక అడుగులేస్తూ డాక్టర్ గదిలోకి దారితీశాడు. భాస్కర్ను చూసి నవ్వుతూ, బిడ్డను చూసారా అని అడిగింది. లేదు డాక్టర్, ఓ విషయం మాట్లాడాలి. చెప్పండి, ఇది పర్సనల్ గది, ఎవరు రారు. భాస్కర్ కొన్ని క్షణాలు తటపటాయించాడు. ఆ విషయం ఆమెతో ఎలా చెప్పాలని మదనపడ్డాడు. కొద్దిసేపటికి గొంతు పెగుల్చుకొని కోకిల విషయమంతా వివరించాడు. ఆమె మౌనంగా వింది. చెప్పండి డాక్టర్, నేను తీసుకున్న నిర్ణయం తప్పంటారా? తప్పని అనలేను, కానీ ఆ పని చేసినట్లు ఆమెకు తెలిస్తే మరింత కుంగిపోతుంది. తెలీదు డాక్టర్, తెలిసే అవకాశం ఉండదు. ఓ 10 రోజుల్లో ఆమె ఆరోగ్యం కుదురుపడ్డాక ఆమెను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. ప్లీజ్ నా ప్రార్థన ఆలకించండి.
డాక్టర్ సునీత ముఖం గంభీరంగా మారిపోయింది. తీవ్రంగా ఆలోచిస్తున్నట్లున్న ఆమె ముఖ కవళికలు. భాస్కర్ గుండెలు పీచు పీచమన్నాయి. ఆమె ఏమంటుందోనని. తండ్రి ఎవరో తెలియకుండా బిడ్డను కన్నది. ఈ అభాగ్యురాలి భవిష్యత్ ఏం కావాలి చెప్పండి డాక్టర్. ఆమె ఏ పాపము ఎరగదు, అయినా ఇన్నాళ్ళు శిక్ష అనుభవించింది. ఇంకా నరకాన్ని అనుభవించడం అనేది అధర్మం. మీరు సహకరిస్తే కానీ నేను ఈ పని చేయలేను, ప్లీజ్. భాస్కర్ కంఠంలో వేడుకోలు. డాక్టర్ సునీత పెదవి విప్పింది. ఆల్ రైట్ మిస్టర్ భాస్కర్, నేను స్త్రీగా ఆ మాట చెప్పకూడదు. డాక్టర్గా ఆమె ఆరోగ్యరీత్యా తల్లి బిడ్డలను వేరు చేయడం ఉత్తమం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకి విషయం తెలియకూడదు. భాస్కర్ మనసు శాంతించింది. ఆవిడకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అది అనాథ శరణాలయం. దిక్కులేని పిల్లలకు, దిక్కున్న లేనట్లు చేయబడిన పిల్లలకు అది తల్లివడి లాంటిది. చీకటి తప్పులు చేసి చివరకు తలెత్తుకొని తిరగడానికి వాళ్ళు అడ్డు వస్తారని వదిలివేయబడ్డ శిశువులు ఎందరో. తల్లివడికి, పితృవాత్సల్యానికి నోచుకొని అభాగ్యులు వాళ్ళు. మెట్లెక్కుతున్న భాస్కర్ కాళ్ళు వనకసాగే. చేతిలో తెల్లగా మల్లె మొగ్గల వెన్నెల ముద్దల మెరిసిపోతున్న పసిగుడ్డు. ఆ బిడ్డను అనాథన చేయాలంటే అతని హృదయం బాధగా బరువుగా మూలుగుతుంది. బాబు, నీ తప్పేం లేదురా, అయినా నీకు ఘోర శిక్ష విధిస్తున్నాను. ఈ పాపిని క్షమించు. మా స్వార్థం కోసం, మా సుఖం కోసం నిన్ను అనాథం చేయాల్సి వస్తుంది. భగవంతుడా, నా మనసు ఎంత కఠినంగా చేశావయ్యా. ఏమీ ఎరుగని పసిపాపను తల్లి నుంచి దూరం చేస్తున్నాను. ఇదంతా నువ్వు చేసే గారడియే అని బరువుగా అనుకొని మేనేజర్ గదిలోకి వెళ్ళాడు భాస్కర్. డాక్టర్ సునీత గారు మీకు బాబును అప్పగించమన్నారు అన్నాడు. మేనేజర్ రాజమణి బాబును చూసి, ఎవరి బిడ్డో, దొరబాబులా ఉన్నాడు, తల్లికి ఎలా మనసు ఒప్పిందో అన్నాడు విచారంగా. అనుకోని పరిస్థితులు ఆమె మనసును బండబార్చాయి. ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైతే మాత్రం కన్నబిడ్డను దూరం చేసుకుంటారా? ఇక మాతృత్వానికి అర్థమే ఉంది. పశుపక్షాదులు కూడా తమ సంతతిని పోగొట్టుకోలేవు. మనుషులు స్వార్థంలో ఎంతటి పనైనా చేయగలరనేందుకు నిదర్శనం ఈ బిడ్డే అని బాధగా బిడ్డను అందుకున్నాడు రాజమణి. భాస్కర్ హృదయం కళ్ళుక్కుమంది. తనను తాను నిగ్రహించుకుంటూ, ఈ బిడ్డ తల్లి మరణించింది. దిక్కులేని బిడ్డను గాలి కుదలేక డాక్టర్ సునీత గారు పంపించారు. చెప్పలేక చెప్పాడు ఎలాగో. బాబు, నీ తల్లి నిన్ను దూరం చేసినా మేమంతా ఉన్నాం బాబు. మీకోసం, మీ సేవ కోసం అంకితం అయిపోయాం. మేముండగా మీరు దిక్కులేని వాళ్ళు కారు. మీరెవరికి ఏమీ కాకపోయినా దేశానికి మీరు కావాలి అంటూ ఆప్యాయంగా బిడ్డను హత్తుకున్నాడు రాజమణి. భాస్కర్ హృదయం కదిలిపోయింది. కన్నీళ్లు దూసుకు వచ్చాయి. వస్తానండి, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను, డాక్టర్ చెప్పినట్లు చేశాను. అంటే ఈ బిడ్డ తాలూకు ఎవరూ లేరా? లేరండి. ఒకవేళ ఎక్కడైనా ఉన్నా తెలీదండి. వస్తాను. చేతులు జోడించి చివరిగా రెండే రెండు క్షణాలు బాబును చూసి గిరుక్కున వెనుదిరిగాడు భాస్కర్. బాధపడుతున్నావా కోకిల, జాలిగా అన్నాడు భాస్కర్. కోకిల నవ్వింది విరక్తిగా, అనేరసంగా. బాధ ఎందుకు? బిడ్డ చనిపోయినందుకు. లేదు, సంతోషపడుతున్నాను. కోకిల, అవును మామయ్య, తండ్రి ఎవరో తెలియకుండా గర్భాన పడ్డాడు. ఇప్పుడు ఈ భూమి మీద పడి ఏమని బ్రతుకుతాడు? రేపు పెద్దయ్యాక నీ తండ్రి ఎవరని ప్రశ్నిస్తే ఏం జవాబిస్తాడు? తండ్రి లేకుండా పుట్టాడని ఈ లోకం అసహించుకుంటే వాడు భరించగలడా? అందుకే వాడు పోయినందుకు సంతోషిస్తున్నాను. ఎవరికి ఏ సమస్య లేకుండా వెళ్ళిపోయాడు. ఆమె కళ్ళల్లో నీటి పొర. ఆ మాటలకు భాస్కర్ గుండెల్లో గుణపాలు దించినట్లు వెల్వెల్లాడిపోయాడు. ఇంతలో డాక్టర్ సునీత గదిలోకి ప్రవేశించింది. ఎలా ఉంది కోకిల? చిరునవ్వుతో ప్రశ్నించింది. నేను బాగానే ఉన్నాను డాక్టర్, కానీ నా బిడ్డ. ఐఎమ్ సారీ కోకిల, కాన్పు కష్టమైంది. నిన్ను రక్షించగలిగాం కానీ బిడ్డను బ్రతికించలేకపోయాం, నొచ్చుకుంటూ అంది డాక్టర్. మీ డ్యూటీ మీరు చేశారు, నా బిడ్డను చూసుకునే అదృష్టం నాకు లేదు. అలా అంటున్న కోకిల వంక ఆశ్చర్యంగా బాధగా చూశాడు భాస్కర్. తొలుత గర్భం అని తెలిసినప్పుడు అబోర్షన్ చేయించుకుంటా అంది. ఈనాడు బిడ్డ పోయాడని తెలిసి బాధపడుతుంది. అదే అర్థం కాని వైచిత్రి. ఎంతైనా కడుపు తీపి కదా, ఆ మమకారం ఎక్కడ పోతుంది? కోకిల బిడ్డ కోసం బాధపడుతుందని తను అనుకోలేదు. బిడ్డను అనాథ శరణాలయం పాలు చేసినట్లు కోకిలకు తెలిస్తే ఈ జన్మలో తనను క్షమించదు. తను తప్పు చేయలేదు కదా అని మదనపడ్డాడు భాస్కర్. కొంచెంసేపు కూర్చొని డాక్టర్ వెళ్ళిపోయింది. కోకిల, బిడ్డను చూసుకోవాలని ఆశపడ్డావు కదూ. దీర్ఘంగా నిట్టూర్చి, ఏ కన్న తల్లికైనా అలాంటి ఆశ ఉండడం సహజమే కదా మామయ్య. తండ్రి ఎవరో తెలియకపోయినా నవమాసాలు మోసి కన్న తల్లిని నేనే కదా, మరి బాధ ఉండదు అంది. ఇక మరేమనలేకపోయాడు భాస్కర్. రోజులు గడుస్తున్నాయి. కోకిల కోలుకుంటుంది. ఇంకో 4 దినాల్లో డిశ్చార్జ్ చేస్తారు.
భాస్కర్, నీకు ఇలా ఉత్తరం రాయాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. మొన్న తిరుపతిలో నిన్ను చూశాక, కోకిల పరిస్థితి విన్నాక ఆ క్షణాల్లో నేను పొందిన ఆత్మక్షోభ మాటల్లో వ్యక్తీకరించలేను. కోకిల జీవితం నాశనం కావడానికి కారణభూతుణ్ణి నేనే. నా అమానుష చర్య వలన ఆమె జీవితం వక్రించింది. నేను రాక్షసుణ్ణే. నా మీద కోపగించుకోక ఉత్తరం ఆశాంతం చదువు అంతా నీకే బోధపడుతుంది. ఆ రోజు నీకు గుర్తుందా, మనమంతా మహాబలిపురం ఎక్స్కర్షన్కి వెళ్ళాం. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నాం బస్సులో. దారి పొడవునా ఎంతో ఉత్సాహంగా సరదాగా గడిపాం. ఆడపిల్లలకు 4 గదులు, మనకు 2 గదులు ఏర్పాటు చేశారు. మీరంతా స్నానాలు చేసిరండి, 7 కల్లా మీల్స్ రెడీ అవుతుంది అని లెక్చరర్ గారు అన్నారు. అంతా బిలబిలమంటూ సముద్ర స్నానాలకు బయలుదేరారు. నాకు సముద్రం అన్నా నీళ్ళన్నా తగని భయం. ఆ మాట నీతో అంటే ఎగతాళి చేసావు గుర్తుందా, బీఏ చదువుతున్నావు, సముద్ర స్నానం అంటే ఎంతో సంతోషపడాల్సింది, నువ్వేమిటిలా వాజమ్మలా మాట్లాడుతున్నావు, పద వెళ్దాం, ఆడపిల్లలు వింటే నవ్విపోతారు అని అన్నావు. వాళ్ళు ఎగతాళి చేస్తారని నా ప్రాణాలు సముద్రానికి బలివ్వమంటావా, చిన్నప్పటి నుంచి నాకు నీళ్ళంటే తగని భయం. ఆ మధ్య ఓ సాధువు నా చేయి చూసి నీకు నీటి గండం ఉందని జ్యోతిష్యం చెప్పాడు, కనుక నేను రాలేను, మీరు వెళ్ళండి అన్నాను నేను. నువ్వు తిట్టుకుంటూ వెళ్ళిపోయావు. నేను ఆ తర్వాత బాత్రూంలో స్నానం చేసి డ్రెస్ చేసుకొని మీరుండే స్థలానికి వచ్చాను. అమ్మాయిలు అబ్బాయిలు కోలాహలంగా ఎగిరిపడే అలలతో ఆడుకుంటూ కేరింతలు కొడుతున్నారు. అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమంగా అల్లరి చేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. నేను దూరంగా రాతి మీద కూర్చొని అస్తమిస్తున్న సూర్యుడిని అతగాడి కడగంటి కిరణ సోయగాల్ని పరికిస్తున్నాను. ఉదయించే సూర్యుడిని అస్తమించే సూర్యుడిని చూడడం నాకెంతో ఇష్టం. అలా 1-2 గంటల కాలం తెలియకుండానే గడిచిపోయింది. చీకటి పడుతున్నా లెక్క చేయకుండా అంతా నీళ్లలో చిందిలేస్తున్నారు. నాకు కూడా మీతో కలిసి నీళ్లలో గంతలేయాలనిపించిన భయంతో ముందుకు రానిలేదు. అమ్మాయిలు 4-5 కోకిల మీద నీళ్లు చిమ్ముతూ ఆటలు పట్టించసాగారు. కుతూహలంగా ఆ వైపే చూస్తూ కూర్చున్నాను. నాకు భయమేస్తుంది తల్లి, నేను రూమ్కు వెళ్తున్నాను అని ఒడ్డుకు చేరింది కోకిల. నాకెందుకో కోకిల మాటలకు నవ్వొచ్చింది. కారణం, నీళ్ళంటే ఆమెకు భయమట. తడిచిన బట్టల్లో కోకిల జలకన్యలా ఉంది. చలిక ఆమె శరీరం సన్నగా కంపిస్తుంది. ఆమెను చూస్తుంటే నాలో ఓ చిలిపి తలుపు రేగింది. వెంటనే చకచకా నడిచి ఆమె కంటే ముందుగా రూమ్కి వెళ్ళాను. అది అమ్మాయిల కోసం కేటాయించబడిన గది. గది నిండా చీకటి. తలుపు చాటున నక్కి నిల్చున్నాను. కోకిల గదిలోకి రాగానే గబుక్కున మీద పడి అరిచి భయపెట్టాలని, ఆమె భయపడితే మనసారా నవ్వుకోవాలన్న చిలిపి తలుపుతో, మన మధ్య ఉన్న చనువుతో అలా నక్కి దాక్కున్నాను. కోకిల గదిలోకి వస్తున్నట్లు అడుగుల సవ్వడైంది. దానికి తోడు చలికి వణుకుతూ శివరంజని రాగం ఆలపిస్తూ వస్తుంది. ఆ చలిలో ఆమె కంఠం వణుకుతూ ఉంటే అదోలా అనిపించింది. ఆ క్షణాన నా గుండె ఉరకలెత్తింది. స్వతహాగా కోకిల పిరికిదని నువ్వు నాతో చాలాసార్లు అన్నావు. ఇలా భయపెడితే ఏం జరుగుతుందో తమాషా చూడాలనుకున్నాను. కోకిల లోపలికి రాబోతుంది. నేనేమో నిశ్శబ్దంగా నవ్వుకుంటూ తలుపు చాటున లోపలికి అడుగు పెడుతూనే నేను చటుక్కున బయటకు వచ్చి బిగ్గరగా అరిచాను. అంతే, కోకిల అమ్మ అని అరిచి కింద పడిపోయింది. బహుశా ఆ మార్పు ఎవరికీ వినిపించుండదు. నేను హాయిగా నవ్వుకున్నాను. కింద పడిన కోకిల లేచి, ఎంత భయపెట్టావు రాజా, అడిలిపోయాను అని అంటుందని ఎదురు చూశాను. కానీ నేను అనుకున్నట్లు కోకిల లేవలేదు. కోకిల, కోకిల అని పిలిచాను, పలకలేదు. కళ్ళు చికిలించి చూశాను. చీకట్లో నాకేం కనిపించలేదు. ఆమె పలకకపోయేసరికి నాకేదో అనుమానం కలిగింది. కోకిల అంటూ 2 అడుగులు ముందుకు వేశాను. ఆమె తట్టుకొని నేను కూడా ఆమె మీద పడిపోయాను. ఆ క్షణంలో ఆమె కొంటి మీద స్పృహ లేదు. మెత్తని ఆమె శరీరం తగిలేసరికి నాలో కోరిక జనించింది. కంగారు భయం కూడా కలిగింది. అయినా ఆ చీకట్లో నేను నేరం చేశాను అనుకోకుండా ఆమెను ఆక్రమించుకొని అనుభవించాను. నేను అలా చేసినట్లు ఎవరికీ తెలియదు, కనీసం ఆమెకు కూడా. అమానుషంగా ఆమె జీవితాన్ని కాలరాశాను. ఆమెకు స్పృహ లేదు, నన్ను గుర్తుపట్టలేదు. అందుకే ఆ ధైర్యంతోనే తెగించాను. ఈ విషయం నాకు తప్ప మరొకరికి తెలీదు. తర్వాత నెమ్మదిగా బయటకు వచ్చి మీతో కలిసిపోయాను ఏమీ ఎరగనట్లు. మరుదినం ఆమె ఎదురుపడినప్పుడు నా గుండెలు దడదడలాడాయి. కానీ ఆమె నవ్వుతూ మామూలుగా మాట్లాడేసరికి, రాత్రి నేను చేసిన తప్పు ఆమెకు తెలియదని నిర్ధారణకు వచ్చి తేలిగ్గా ఊపిరి వదిలాను. కోకిల ఫ్రెండ్స్, ఇది నిన్న రూమ్లో చీకటిని చూసి భయపడిపోయింది అని అన్నారు ఎగతాళిగా. ఆ మాటలకు కోకిల ఉడుక్కుంది. అదేం లేదు, ఏదో భూతం మీద పడినట్లు అనిపించి గుండె గుబేలు మంది అని కోకిల అంది. ఇది మన మధ్య జరిగిన సంభాషణ. జరిగింది కోకిలకు తెలీదు, తెలిసే అవకాశం లేదు.
ఇది భాస్కర్ జరిగింది. నేను కావాలని ఆమెను చేర్చలేదు. యాదృచ్ఛికంగా అనుకోని పరిస్థితుల్లో ఆమెను అనుభవించాను. అసలు ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాను. మొన్న తిరుపతిలో నువ్వు చెబుతుంటే నా తల తిరిగిపోయింది. నీ ముందు బయటపడలేక లోన అణుచుకుంటూ నరక యాతను అనుభవించాను. కోకిలను చూశాక ఇక అక్కడ ఉండబుద్ధి కాక 2 రోజులు ఉంటానని చెప్పింది నేను. వెంటనే బయలుదేరి వచ్చేసింది. అందుకే నా మూలంగా నువ్వు కోకిల ఎంత నష్టపోయారో కళ్ళారా చూశాక నా మనసు ముక్కలైంది. తెలియక ఆనాడు అజ్ఞానంతో తప్పు చేశాను. మొన్న నీ ముందు, నీ మంచితనం ముందు నిజాన్ని ఒప్పుకునే ధైర్యం లేక పిరికిగా నీ నుంచి పారిపోయి వచ్చాను. మీరంతా తలలు బద్దలు కొట్టుకుంటున్న దుర్మార్గుణ్ణి నేనే. నేను పిరికివాడిని. అందుకే నీ ముందు చెప్పలేక ఈ ఉత్తరం రాస్తున్నాను. మీరు నన్ను ఎంత అసహించుకున్నా సరే మీకు నిజం చెప్పాలనే ఆరాటం. ఇప్పుడు నా గుండెలు తేలిక పడ్డాయి. మీరు క్షమించగలిగితే ధన్యుణ్ణి, లేకపోతే నాకు ముందు జీవితం లేదు. నా పాపానికి నిష్కృతి ప్రసాదించు భాస్కర్. కోకిలకి ఇష్టమైతే ఆమెను నా అర్ధాంగిగా చేసుకుంటాను. మా వాళ్ళు నా మాట కాదనరు. ఎలాగైనా కోకిలను ఒప్పించగలవని విశ్వసిస్తున్నాను. నా కోరిక తీరుస్తావు కదూ. నన్ను క్షమించి ఉత్తరం రాయి. రెక్కలు కట్టుకుని వచ్చి వాళ్తాను. లేకుంటే ఇక జీవితంలో నీకు ముఖం చూపించును. ఇట్లు అభాగ్యుడు రాజా. ఉత్తరం చదివి ముగించిన భాస్కర్కి ముచ్చమటలు పోశాయి. కత్తితో గుండెలను ముక్కలుగా తరిగినట్లు, అరికాళ్లలో మేకులు దించినట్లు, మెదడులో ఫిరంగులు పేలినట్టు కొద్దిసేపు అవ్యక్తమైన బాధకు లోనయ్యాడు భాస్కర్. రాజా, ఎంత పని చేశావు. నా కోకిల బ్రతికిలా బండలు కావడానికి కారణభూతుడివి నువ్వా? ఎందుకు ఇలా చేశావు? చూడు, నీ చర్యతో మా జీవితాలు ఎంత అధ్వాన్నంగా మారిపోయాయో. ప్రాణమిత్రుల వలె తిరిగామే. ఆ క్షణాన ఆ దుర్భర సమయంలో నేను నీకు గుర్తు రాలేకపోయానా? ఎంత పాడు పని చేశావు. ఇప్పుడు నిన్నేం చేయాలి? కత్తికో కండగా నరికేయాలా? పిస్టల్తో నీ గుండె తూట్లు పడేట్లు కాల్చి చంపాలా? ఏం చేసినా మాకు జరిగిన నష్టం భర్తీ అవుతుందా? ఈ సంగతి కోకిలకు తెలియజేస్తే ఏమవుతుంది? నేను ఎంత పాపాత్ముణ్ణి. కోకిల మనసు తెలిసి కూడా ఆమెను అనేక రకాలుగా బాధించి అవమానపరిచాను. పాపం అమాయకురాలు, నాకేం తెలియదు అని నెత్తి నోరు కొట్టుకుంది. రాజా ఇంత అమానుషంగా ప్రవర్తించినట్లు ఆమెకేం తెలుసు? భగవాన్, ఏమిటి నీ గారడి? ఇప్పుడు నేనేం చేయాలి? నా కర్తవ్యం ఏమిటో బోధించవయ్యా. చిన్ననాటి చెలిమిని దూరం చేసుకోలేక నా వాళ్లతో తెగదెంపులు చేసుకొని ఆమె కోసం ఉన్న ఊరు వదిలి వచ్చేశాను. నా బాధను దిగమింగి కోకిలని ఎంతో అపరూపంగా చూసుకుంటున్నాను. బిడ్డను చూసి కోకిల మనసు పాడు చేసుకొని కుళ్ళిపోతుంది అని తల్లి బిడ్డలను వేరు చేశాను. కోకిల ఏనాటికైనా మారుతుందని, ఆమె మనసు ప్రశాంతతను పొందుతుందని ఇన్నాళ్ళు నిరీక్షించాను ఓపిగ్గా. ఇంతలో భయంకరమైన నిజాన్ని తెలిపాడు రాజా. కోకిల ఇష్టపడితే వివాహం చేసుకుంటాడట. కోకిల ఇష్టపడుతుందా? ఇష్టపడేట్లు చెయ్యాలి, అది తన బాధ్యత. తను చేసిన తప్పుకు కుమిలిపోతూ దీనంగా రాశాడు. అతను ఇప్పటికైనా నిజాన్ని తెలిపినందుకు సంతోషించాలి. ఇంకెలా అతన్ని ద్వేషించడం? వాళ్ళిద్దరి మధ్య తను స్వార్థం ఉపయోగించకూడదు. గొప్ప మనసు చేసుకొని వాళ్ళిద్దరిని కలపాలి. ఓ విధంగా చూస్తే రాజా నాకంటే అన్ని విధాలా యోగ్యుడు. ఒకగానొక్క బిడ్డ, లక్షలకు వారసుడు. అతన్ని చేసుకుంటే కోకిల సుఖపడుతుంది. తన వద్ద ఏముంది? పంచుకున్న వాటాలు అప్పుడే 10,000 దాకా కరిగిపోయాయి. మిగిలిన ఆ కాస్త డబ్బుతో ఆమెనేం సుఖపెట్టగలను? డిగ్రీ పూర్తి చేయలేదు, ఇక మంచి ఉద్యోగం ఎలా వస్తుంది? అన్ని విధాలా కోకిలకు రాజా తగిన భర్త. వాళ్ళిద్దరూ కలుసుకుంటే వాళ్ళ బాబును వాళ్ళకి అప్పగించి తను దూరంగా వెళ్ళిపోవచ్చు. నేను ఎక్కడున్నా నా మనసు, నా చిన్ననాటి చెలిమి కోకిల కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటుంది. అదే తనకు తృప్తి. అందుకోసం తను ఏమైనా చేయగలడు, చేయాలి అని దృఢంగా అనుకున్నాడు. అప్పుడు భాస్కర్ గుండెలు తేలిక పడ్డాయి. అందులోనే కోకిల గుర్తుకు వచ్చి, కోకిల అందుకు సమ్మతించకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఈ నిజం చెప్పడం వలన ఆమెకేమైనా అపాయం కలగదు కదా అనే ఊహ అతన్ని కంపితుణ్ణి చేసింది. ముందుగా డాక్టర్ సునీతకు ఈ విషయం వివరించాడు. ఆమె జీవితంలో చీకటి దోబూచులాడుతుంది డాక్టర్. ఒకటి తర్వాత ఒకటి ఆమెను విషమ పరిస్థితికి గురి చేస్తుంది. ఈ విషయం చెబితే కోకిల భరించగలదా? ఆమె ఆరోగ్యానికి భంగం రాదు కదా? నిజమే, ఆమె ఆరోగ్య విషయం ఆలోచించాలి. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇప్పుడు ఈ విషయం హఠాత్తుగా విన్నదంటే ఏమైనా జరగవచ్చు. ముందే ఆమె మనసు బలహీనం. ఆమెకు ఉద్రేకం తెప్పించడం మంచిది కాదు. ఇప్పుడేం చెప్పకండి, ఓ 4 రోజులు గడవనియండి అని అన్నది డాక్టర్. భాస్కర్ మరేం అనలేదు, మౌనంగా తలాడించాడు. మరో 4 దినాలు గడిచిపోయాయి. కోకిల కొద్దిగా కోలుకుంది. ఆమెకు రాజా సంగతి చెప్పి ఒప్పించాలని భాస్కర్ ఆరాటపడుతున్నాడు. సంధి చీకట్లు ముసురుకుంటున్నాయి. కోకిల అలసటగా బెడ్ మీద పడుకొని ఉంది. ఎలాంటి మనిషి ఎలా అయిపోయింది? పీక్కుపోయిన చెంపలు, లోతుకుపోయిన కళ్ళు, ఈ కొద్ది దినాల్లో ఎంత మార్పు! ఆమెను చూసి దిగులుగా అనుకున్నాడు భాస్కర్. కోకిల,
ఏమిటి మావయ్య, రేపు డిశ్చార్జ్ చేస్తారట. కోకిల బదులు పలకలేదు. తిరిగి అతనే అన్నాడు, ఏం చేద్దాం అంటే, తర్వాత ఏం చేయాలి, ఈ ఊళ్ళో ఉండడం నాకు ఇష్టం లేదు. నీ ఇష్టం, ముక్తసరిగా అంది కోకిల. అన్నీ నా ఇష్టమని తప్పుకుంటున్నావు, నీకంటూ ఏ ఇష్టాలు లేవా, ఆమె నవ్వింది నిర్లిప్తంగా. బ్రతుకు మాడిన వాళ్లకు ఇక ఇష్టాయిష్టాలు ఏముంటాయి మావయ్య. ఆమె అలా మాట్లాడడం అతనికి బాధ అనిపించింది. నీకు మాట చెబుతాను వింటావా కోకిల? ఏమిటది? రాజా ఉత్తరం రాశాడు. ఏం రాశాడని ఆసక్తి కనపరచలేదు కోకిల, మౌనంగా ఉండిపోయింది. నేను చెప్పే విషయం వినడం నీకు ఇష్టం లేదా? నిష్ఠూరంగా అన్నాడు. ఎందుకు లేదు చెప్పు, చేతి వేళ్ల వంక చూసుకుంటూ అంది. రాజా నిన్ను పెళ్లి చేసుకుంటానని రాశాడు, ఆమెనే పరీక్షగా చూస్తూ అన్నాడు. ఏ, అతనికి పిల్ల దొరకలేదా? నవ్వుతూ అంది. ఈసారి భాస్కర్ మౌనంగా అయిపోయాడు. ఆ విషయం ఎలా చెప్పాలని సతమతపడసాగాడు. అతను నువ్వంటే ఇష్టపడుతున్నాడు, మరి నీ అంగీకారం ఏమిటి? నేనా? నేనేమంటాను? అలా కప్పదాట్లు వేయకు, నీ మనసులో ఏముందో చెప్పు. కొన్ని క్షణాలు ఆమె ముఖంలో బాధా వీచికలు పొటమరించాయి. నా మనసు నీకు తెలుసని ఇన్నాళ్ళు భ్రమపడుతూ వచ్చాను మావయ్య. ఆమె కంఠంలో ధ్వనించిన అనంతమైన ప్రేమానురాగాలకు అతను చెల్లించిపోయాడు. ఇరువురి నడుమ నిశ్శబ్దం చిందులేసింది కొన్ని క్షణాలు. రాజా మంచివాడు, అతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడతావు, నా మాట విను. ఎందుకు చేసుకోవాలి? తప్పదు, అదే అడుగుతున్నాను. ఎందుకు? నాకు ఇష్టం లేదు. కారణం చెబుతాను, తట్టుకోగలవా? నువ్వు అనుకోనేంత బలహీనమైంది కాదు నా గుండె, చెప్పు, రోషంగా అంది. చనిపోయిన నీ బిడ్డకు తండ్రి రాజా. కోకిల నవ్వింది, అలలు అలలుగా, తెరలు తెరలుగా. భాస్కర్ విస్తుపోయాడా నవ్వు చూసి. ఎందుకలా విపరీతంగా నవ్వుతున్నావు? నవ్వక ఏం చేయమంటావు? రాజాను నేను పెళ్ళాడాలంటే ఇలాంటి అబద్ధాన్ని సృష్టించాలా? అలా చెబితే నేను అంగీకరిస్తానని కదూ. అబద్ధం కాదు కోకిల, నిజం. ఇన్నాళ్ళు నీకు నాకు మన ఇద్దరికీ అసలు ఎవరికీ తెలియని యథార్థం. అదిగో అతను రాసిన ఉత్తరం, చదువు, నీకే తెలుస్తుంది. జేబులోంచి ఉత్తరం తీసి అందించాడు భాస్కర్. కోకిల చేతులు వణికాయి, ముఖం ప్రశ్నార్థకంగా మారింది. అతను మౌనంగా తలదించేసుకున్నాడు. కళ్ళు అక్షరాల వెంట చక్చకా పరుగులు తీశాయి. ఉత్తరం చదివిన కోకిల మెదడులో డైనమైట్లు పేలుతున్నట్లు తల పట్టుకొని వణికిపోయింది. భాస్కర్ కంగారు పడిపోయాడు. కోకిల ఏమైంది అని భుజాలు పట్టుకొని కుదిపాడు. అతని చేతుల్ని విసురుగా తోసేసింది. నో, నేను ఆ రాక్షసుణ్ణి పెళ్ళాడను, నా బిడ్డకు తండ్రి అయితే అవుగాక. నాకు భర్త అయ్యే అర్హత వాడికి లేదు. ఆడపిల్లల జీవితాలతో చలగాటమాడే ఆ దుర్మార్గుడు బ్రతకూడదు. నిలువు నా చీరేయాలి, పీక నొక్కి చంపేయాలి అని ఊగిపోతూ బిగ్గరగా అరుస్తూ తల గోడకేసుకొని కొట్టుకొని ఉద్రేకపడసాగింది కోకిల. భాస్కర్ ఆందోళనగా బలవంతాన ఆమెను ఆపి, ఏమిటి పిచ్చి చేష్టలు, మహాధైర్యవంతురాల్లా మాట్లాడా? ప్లీజ్ దయచేసి ఉద్రేకం తెచ్చుకోకు, నీకు ఇష్టం లేకపోతే వదిలే అని ప్రాధేయపడ్డాడు. కానీ కోకిల అతని మాటల్ని వినిపించుకున్నట్లు అదే పనిగా తన తల గోడకేసి కొట్టుకుంటుంది. అప్పటికే చిట్లీ స్పృహతప్పి పడిపోయింది. భాస్కర్ చలనం లేని బొమ్మలా అయిపోయాడు కొన్ని క్షణాలు. వెంటనే డాక్టర్ గదివైపు పరుగులు తీశాడు. రాజా, నీ మీద మాకు ఎలాంటి కోపము ద్వేషము లేదు. జరిగిపోయిన దాని గురించి చింతిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. తెలియక చేసిన పొరపాటును సరిదిద్దాలనుకున్నావు, కానీ అందుకు కోకిల సుముఖంగా లేదు. ఆమె మానసికంగా బాగా కుంగిపోయింది. ముందు నీ విషయం చెప్పి లెటర్ ఇచ్చాను, అది చదివి ఆవేశపడింది. తల గోడకు కొట్టుకొని స్పృహ తప్పింది. తిరిగి స్పృహ వచ్చాక ఆ విషయం ప్రస్తావించబోయాను, కానీ కోకిలకు నీ విషయం గుర్తులేదు. నేను చెప్పిన విషయం అప్పుడే మర్చిపోయింది. ఇప్పుడే కాదు, ఆమెకు ఆ గతం ఎప్పటికీ గుర్తుకు రాకపోవచ్చు అని డాక్టర్ చెప్పింది. ఎంత చిత్రమో చూడు, స్పృహ వచ్చాక నన్ను గుర్తుపట్టడానికే మహా అవస్థపడింది కోకిల. ఆ క్షణాల్లో అనుభవించిన క్షోభను నేను మాటల్లో చెప్పలేను. మా జీవితాలు ఇలా అయిపోవడానికి నువ్వే కారణమని నేను ఆవేశపడ్డాను మొదట. అది క్షణికమే. మా తల్లగా తల్ల ఉన్నప్పుడు నిన్ను నిందించే ప్రయోజనం ఏమిటి? అందరికీ సుఖపడే యోగ్యత ఉండదు రాజా. ఒక వారంలో కోకిలను ఈ ఊరు నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఈ పరిసరాలను, ఈ వాతావరణం నుంచి ఆమెను కాస్త దూరంగా తీసుకుపోతాను. ఏనాటికైనా ఆమె మామూలు మనిషి అయితే నా ఆశయం నెరవేరినట్లే. మా గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. నీ చదువు పూర్తి చేసుకొని హాయిగా పెళ్లి చేసుకో. మమ్మల్ని మర్చిపో, ఇంతకన్నా వేరే చెప్పలేను. మిత్రుడు భాస్కర్ అని లెటర్ రాసి పోస్ట్ చేశాడు భాస్కర్. మరో 4 రోజుల తర్వాత దానికి బదులు జాబు వచ్చింది రాజా వద్ద నుంచి, మిత్రుడు భాస్కర్కి. నీ ఉత్తరం చదివి నిరాశతో కుంగిపోయాను. నేను మహాపాపం చేశాను.
ఒకనాడు అది మహాపాపమని తెలియక చేశాను. కనువిప్పు జరిగి ఆ తప్పును దిద్దుకుందామని ఆశపడ్డా నా ఆశ నిరాశ చేశారు. కోకిలకు నేను గుర్తు లేకుండా పోవడం నా దురదృష్టం. మీకన్నా దౌర్భాగ్యుని నేను. దురదృష్టం మీది కాదు, నాది. మీరు మంచి మనసుతో క్షమించినా నా మనసు నన్ను మన్నించడం లేదు. ఎడతెరపు లేకుండా నన్ను కాల్చేస్తుంది. నేను క్షోభను భరించలేను. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెలీదు. అన్నాళ్ళు ఈ దుఃఖాన్ని మోయాలి. నాకు ఆ శక్తి లేదు. నేను పిరికివాణ్ణి. పిరికి వాళ్లకు బ్రతికే అర్హత లేదు. నేను వెళ్ళిపోతున్నాను దూరంగా సుదూరంగా నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. భవిష్యానికి ఉత్తరం అందేలోగా నేను ఈ లోకం నుంచి నిష్క్రమించడం జరుగుతుంది. నా కోసం బాధపడకండి. నాకు ఈ శిక్ష చాలదు. పిరికివాడు రాజా. ఆ ఉత్తరం చదువుకొని భాస్కర్ వ్యధితో నలిగిపోయాడు. అప్రయత్నంగా కళ్ళు వర్షించాయి. రాజా, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నువ్వు పిరికివాడివి కాదు, ధైర్యవంతుడివి. అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నావు అని కన్నీరు కార్చాడు. అయినా ఆశ చావక ఒక అమాయక జీవిని చంపలేక ఆ రోజే ప్రయాణమై గుంటూరు వెళ్ళాడు భాస్కర్. మిణుకు మిణుకుమంటున్న ఆశాదీపం మారిపోయింది. భాస్కర్ వెళ్లేసరికే 2 రోజుల క్రితమే స్లీపింగ్ పిల్స్ తిని మరణించాడు. దుఃఖభారంతో నిరాశగా వెనుదిరిగి వచ్చేశాడు భాస్కర్. జీవితం ఒక గేమ్. ఆ ఆటలో అందరూ గెలవలేరు. అదృష్టవంతులు ధైర్యవంతులు మాత్రమే గెలిచి సుఖపడగలరు. ఎంత చిత్రం! రాజా అనుకోని పాత్ర. మధ్యలో ప్రవేశించి మధ్యలోనే నిష్క్రమించాడు. అతని నిజాయితీకి మంచితనానికి మెచ్చుకోవాలా, లేక పిరికిగా పారిపోయినందుకు చింతించాలా? ఓ రకంగా రాజా అదృష్టవంతుడు. భవబంధాల్ని బంధనాల్ని తుంచుకొని తెంచుకొని వెళ్ళిపోయాడు. మరి తనేం చేయాలి? కోకిలను రక్షించే ప్రయత్నాల్లో ఇతను ఎంతో నలిగిపోతూ ఎన్నింటినో కోల్పోతున్నాడు. ఎన్నో సమస్యలకు ఎంతో దుఃఖానికి గురయ్యాడు. ఇంకా ఎన్నాళ్ళు ఈ సమరం? కోకిల మీద నుంచి మనసును పక్కకు మళ్ళిద్దామంటే తనకు చేతి కావడం లేదు. ఎందుకు? ఏమిటి ఆకర్షణ? ఇదంతా ఆకర్షణ వ్యామోహమేనా? కాదు, ఆకర్షణ మాత్రం కాదు. ఒక హృదయం మరో హృదయం కోసం పడే ఆరాటం అది. ఒక మనసు మరో మనసుతో కలవాలనే తపన. కోకిల కోసం ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా నిరీక్షించగలడు తను. నిష్కల్మషమైన ఆమె హృదయాన్ని పొందేందుకు ఎన్ని యుగాలైనా ఎదురు చూడగలడు. ఆశతో ఆరాటపడుతూ ఆ శక్తితో పోరాటం సాగించాలి. తప్పదు. కోకిల కోసం ఎంతటి దుఃఖాన్నైనా ఈ పిడికెడి గుండెలో ఇముడ్చుకోవాలి. అందులోనే ఆనందాన్ని వెతుక్కొని సంతృప్తి చెందాలి భారంగా అనుకున్నాడు భాస్కర్. మరికొన్ని దినాలకు ఆ ఊరు వదిలి భాగ్యనగరం చేరుకున్నాడు భాస్కర్ కోకిలతో. కాలగర్భంలో 4 ఏళ్ళు దొల్లిపోయాయి. భాస్కర్ ఈ 4 ఏళ్లలో ఎంతో శ్రమించాడు. లక్షాధికారి ఫణి మాధవన్ గారితో పరిచయమైంది. ఆయన చాలా మంచివాడు. భాస్కర్ తెలివితేటల్ని గుర్తించి తన కంపెనీలో భాగమిచ్చి కుడి భుజంగా నియమించుకున్నాడు. తన చాకచక్యంతో తెలివితేటలతో ఆ కంపెనీని 2 ఇంతలుగా పెంచాడు భాస్కర్. ఫణిమాధవ్ గారు పొంగిపోయారు. భాస్కర్ మీద ఆయనకు అవ్యాజమైన ప్రేమానురాగాలు పెరిగాయి. ఆ ప్రేమాభిమానమే చివరి దశలో ఆస్తంతా భాస్కర్కు చెందేట్లు రాయించింది. ఫణిమాధవ్ గారికి వెనుక ముందు ఎవరూ లేకపోవడంతో ఆస్తి భాస్కర్కు చెందింది. ఆయన మరణించినప్పుడు భాస్కర్ చిన్నపిల్లాళ్ళ రోదించాడు. ఆస్తి, అంతస్తు, హోదా అన్నీ సమకూరాయి. సుఖభోగాలు అనుభవించేందుకు అన్ని హంగులు ఉన్నాయి. కానీ కోకిల 4 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఏమి ఈసుమంతైనా మారలేదు. ఎంతోమంది డాక్టర్లకు చూపించాడు. ఎన్నో రకాల మందులు వాడించాడు. ఆయన లాభం లేకపోయింది. పుస్తకం చదవడం ఆపిన నాగశంకర్ దీర్ఘంగా నిట్టూర్చాడు. నవలు ఇంకా పూర్తి కాలేదు. కానీ తను తెలుసుకోవాల్సిన విషయం క్లియర్ అయింది. ఇక అంతటితో ఆపేశాడు. కోకిల మారినట్లు, ఆమె జీవితం ఆనందమయమైనట్లుగా కథ ముగించింది రచయిత్రి. ఆ విషయం గురించే ఆలోచనలో పడ్డాడు శంకర్. ఆ నవలు చదువుతున్నంత వరకు అతని కళ్ళ ముందు కోకిల దీనవదనై, భాస్కర్ బాధామయ హృదయము కదలాడి ఆ 2 పాత్రల తాలూకు మనుషుల మీద కూడా ఒక రకమైన సింపతి ఏర్పడింది. కోకిల నిర్దోషి అని అతని ఆత్మ చెబుతుంది. ఆమె శరీరం మలినపడి ఉండొచ్చు, కానీ ఆత్మ శుద్ధమైంది. భాస్కర్ని ప్రాణాధికంగా ప్రేమించింది. విధి వైపరీత్యం వలన, మానసిక స్థితి బాగులేనందువలన అతను ప్రేమను పొందలేక, తన ప్రేమను అతనికి అందివ్వలేక సతమతమైపోయింది. శివరంజని రాగం అంటే ఆమెకి ఇష్టం ఒకనాడు. ఇప్పుడు ఆ రాగం వింటుంటే ఆమె గుండె పగిలిపోతున్నట్లు, ఏవో గత స్మృతులు నీలి నీడల్లా ఎదుట నిలిచి భయపడుతున్నట్లుగా అనిపించి అంతులేని ఉద్రేకాన్ని పొందుతుంది. ఆ రాగమేమో ఇద్దరిని దగ్గరకు చేర్చింది. ఒకరి మీద ఒకరికి అవ్యాజమైన అనురాగం ఏర్పడింది. ఆమెకేం కావాలో తెలుసుకుంది. అందుకే నన్ను అంతగా ఆరాధిస్తోంది. ఇప్పుడు ఆమె ఏకాకి, తన మీద ఆశలు పెంచుకొని బ్రతుకుతుంది. మోడివారిన బ్రతుకు చిగురింపు చేసుకోవాలని ఆరాటపడుతుంది. మరి తను రాజాల పిరికివాడు కాదు, భాస్కర్ల దురదృష్టవంతుడు కాదు.
ఎవరూ పొందలేకపోయిన కోకిల యదని ఆ యదలోయల్లో పొంగులెత్తే రాగసుధల్ని అందుకొని ఆస్వాదిస్తాడు. ఈ నిర్ణయం మారదు. చీకటిమయమైన ఆమె జీవితంలో కాంతి వర్షం కురిపించాలి. మరైతే కోకిలకు ఆ గతం గుర్తుందో లేదో, ఉన్నట్లే మాట్లాడింది. ఏదేమైనా తను మాత్రం ఎన్నటికీ ఆ సంగతులు బయటపెట్టడు. మరి ఆ బిడ్డ, కోకిలకు పుట్టిన బిడ్డ సంగతి ఏమిటి? డాక్టర్ సునీతని కలిసి అనాథ శరణాలయంలో పెరుగుతున్న ఆ బిడ్డను తేవాలి. తల్లి బిడ్డల్ని మరో రకంగా కలపాలి. అవును, ఆ పని చేస్తే భాస్కర్ ఆత్మ శాంతిస్తుంది అని నిశ్చయించుకున్నాక శంకర్ హృదయం తేలిగ్గా ఆనందంగా అయింది. వెంటనే మంగళగౌరి రచయిత్రిని కలిసి తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అందుకు ఆమె హర్షించి అభినందించింది. తర్వాత శంకర్ తిరుపతి బయలుదేరాడు. దారి పొడవున కోకిలతో కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ మధురూహలతో పులకించిపోసాగాడు. సైక్రియాట్రిస్ట్ డాక్టర్ అరుణాచల మొదలియార్ దగ్గరికి వెళ్ళాడు శంకర్. అతని పర్సనల్ రూమ్లో కూర్చొని చెప్పాడంతా. డాక్టర్, భాస్కర్ మరదలు కోకిల ఓ రోజు పిక్నిక్ పార్టీలో ఆమెకు తెలియకుండా స్పృహ లేని సమయంలో రేప్ చేశాడు అతని ఫ్రెండ్. ఆమె గర్భవతి అయింది. ఆమెకు ఆ విషయం తెలియక చాలా అల్లకల్లోలం జరిగింది. ఓ బిడ్డ పుట్టాడు. ఆమె స్పృహ లేని సమయంలో ఆ బిడ్డను అనాథ శరణాలయంలో వదిలి వచ్చాడు భాస్కర్. ఆ అబ్బాయి ఇప్పుడు అర్బన్ స్కూల్లో చదువుతున్నాడు. ఆ బిడ్డ కోసం భాస్కర్ నెల నెల 200 ఎంబో చేస్తున్నాడు. ఇదంతా అతను రాసిపెట్టుకున్న పేపర్ల వలన తెలిసింది. అయితే కోకిలకు ఆ శిశువు జన్మించిందే కానీ జీవించలేదనుకుంటుంది. ఇంతలో హఠాత్తుగా రైలు ప్రమాదంలో భాస్కర్ మరణించాడు. లక్షల ఆస్తి సంపాదించాడే కానీ ఏమీ అనుభవించలేకపోయాడు. అతని మరణం ఆమెకు పెద్ద షాక్. ఇప్పుడు నేను కోకిలను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆమె కూడా నన్ను అమితంగా ఆరాధిస్తోంది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ అప్పుడప్పుడు ఆమెకు ఆ స్మృతులు గుర్తుకు వస్తాయి. కాబోలు పిచ్చిగా ప్రవర్తిస్తుంది. ఆ క్షణంలో ఆమె కోపానికి అవధులుండవు, ఆవేశానికి హద్దులుండవు. ఆమెను మీరు ట్రీట్ చేయాలి. తిరిగి మామూలు మనిషి అయ్యేలా చూడాలి. ఎందుకంటే ఆమెకు ఆ ఊహలు మళ్ళీ రాకూడదు, బాధపడకూడదు అని వివరంగా చెప్పాడు శంకర్. డాక్టర్ దీర్ఘంగా ఆలోచించాడు. మిస్టర్ నాగశంకర్, మీరు చెప్పింది అర్థమైంది. ఆమె మామూలు మనిషిలా మారాలంటే ఒక్కటే మార్గం ఉంది. షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. దాంతో ఆమె పూర్తిగా మారిపోతుంది. గతం ఏమాత్రం గుర్తుండదు. ఒక రకంగా ఆమెకు అది కొత్త జన్మ. డాక్టర్ మాటలకు కంగారు పడ్డాడు శంకర్. అతని ఆలోచనలు పసిగట్టిన వాళ్ళ నవ్వాడు డాక్టర్. మరేం పర్వాలేదు, ఆమెకు తొలిసారి స్పృహ రాగానే నిన్నే చూస్తుంది. ఆమె మనసులో నీ ప్రతిబింబమే ఉంటుంది. తర్వాత మీ అత్తయ్యను మామయ్యను చూపించి తల్లిదండ్రులుగా పరిచయం చేద్దాం. దాంతో ఆమె తనకు కుటుంబం ఉన్నట్లుగా అనుకుంటుంది. నువ్వు తర్వాత మెల్లిమెల్లిగా స్నేహం పెంచుకో. మీ పెళ్లి బహిరంగంగా నిశ్చితార్థం చేయించమను. మంది మార్బలం అంతా రాని ఆమె నీదారినని ఊహ పెంచుకుంటుంది. నువ్వు తనవాడివేనన్న బలమైన ఊహ ఆమెలో పాతుకొని ఆ తర్వాత మీ పెళ్లి జరుగుతుంది. దాంతో ఆమె అంటే దాంపత్య జీవితంలో అడుగు పెట్టాక పర్ఫెక్ట్ ఉమెన్ అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్, అలాగే చేద్దాం అన్నాడు శంకర్. కొద్దిసేపు ఆగి, నాకు అబ్బాయిని తెచ్చుకోవాలని ఉంది డాక్టర్. జన్మనిచ్చిన తల్లి ఇంతటి సుఖ సంతోషాలతో ఉండగా ఆ అబ్బాయి అనాథగా ఉండడం నాకు ఇష్టం లేదు. అందులో ఆ అబ్బాయి అచ్చని తల్లి పోలికే. మొన్న వెళ్ళి చూసొచ్చాను అన్నాడు. యూ నైస్ జెంటిల్మ్యాన్. అలాగే కానీ దానికి ఏదో కదల్లే. ఏ పరిస్థితుల్లోనూ ఆమెకు అసలు విషయం తెలియకూడదు. అలాగే డాక్టర్, రేపు కోకిలను తీసుకొస్తాను. ట్రీట్మెంట్ అంతా పరమ రహస్యంగా ఉంచండి అని డాక్టర్ వద్ద సెలవు తీసుకొని ఆనందంగా కదిలాడు శంకర్. కోకిలకు షాక్ ట్రీట్మెంట్ జరిగింది. ఇంకా స్పృహ రాలేదు. శంకర్ ఆందోళనగా ఆమె ముఖంలోకి చూస్తూ కూర్చున్నాడు. క్షణాలు నిమిషాలు దొర్లుతున్నాయి. అతని హృదయం తీవ్రంగా స్పందిస్తోంది. కోకిల తనను గుర్తుంచుకుంటుందో లేదోనని భయం భయంగా ఉంది. ఒకవేళ కోకిల తనను గుర్తుపట్టకపోతే? ఆ ఊహ అతన్ని కంపింప చేసింది. కోకిలకు తెలివి వచ్చింది. కళ్ళు తెరిచింది. ఆందోళనగా ఆతృతగా ముందుకు వంగి ఆమె ముఖంలోకి చూశాడు శంకర్. ఆమె కనుబొమ్మలు ముడిచి ముఖం చిట్లించి ప్రశ్నార్థకంగా చూసింది. ఎవరు నువ్వు అన్నట్లుగా ఉన్నాయి ఆ చూపులు. ఆ చూపుల్ని చూసి అతన్ని కలవరపడిపోయాడు. కోకిల ఎలా ఉంది? బదులు పలకలేదు. ముఖం అయిష్టంగా పక్కకు తిప్పుకుంది. అతను హడలిపోయాడు ఆ చర్యకు. కోకిల, ఏంటి మాట్లాడావు? నన్ను గుర్తుపట్టలేదు? శంకర్ని, నువ్వు ఆరాధించే ప్రియుణ్ణి. ఇటు చూడు, నిన్నే మాట్లాడు కోకిల. ఆవేశంగా ఆమెను కదిపాడు శంకర్. ఆమె తల తిప్పి అతని వంక తీవ్రంగా చూసింది. ఎవరు నువ్వు అని ప్రశ్నించింది. అతను ఉలిక్కిపడ్డాడు. పిచ్చిగా అరవాలనుకున్నాడు. నిలువునా వణికిపోతూ, కోకిల నన్ను గుర్తుపట్టలేదు, నేను నాగశంకర్ని, పొడారిపోతున్న గొంతుకుతో అన్నాడు. లేదు, నువ్వెవరో నాకు తెలీదు, నిన్నెప్పుడు చూడలేదు. అయిపోయింది. తను ఊహించినట్లే అయింది. తన కోకిల తనను చూసి ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తుంటే ఏం సమాధానం చెప్పాలి? తన్నెప్పుడు చూడలేదట. అయ్యో, ఇప్పుడేమిటి? ఈ ట్రీట్మెంట్ వలన ఆమెకు గతం పూర్తిగా గుర్తులేదు. గుండెనెవరో పిండినట్లు విలువెల్లాడిపోయాడు శంకర్.
కళ్ళల్లో నీళ్లు తిరిగే జాలి గొలిపేలా ఆమె వంక చూస్తూ, కోకిల తమాషా చేస్తున్నావు కదూ, నేను గుర్తున్నాను కదూ, చెప్పు కోకిల అన్నాడు. నువ్వు ఎవరిని చూసెవరనుకుంటున్నావో, నేనెప్పుడు నిన్ను చూడందే, నువ్వెవరో నాకు తెలీదు. శంకర్ గుండెలు పగిలిపోయాయి. ఎంత అన్యాయం! ప్రాణప్రదంగా ప్రేమించిన కోకిల తనను మర్చిపోయింది. ఇక ఎప్పటికీ గుర్తుకు రాను. అయ్యో, నేనెంత దురదృష్టవంతుణ్ణి! నా ఆశలు కూలిపోయాయి, కళలు విరిగిపోయాయి. అయిపోయింది, తన జీవితం చీకటి పాలైంది అని దోసిల్లో ముఖం కప్పుకొని ఏడ్చాడు. మిస్టర్ నాగశంకర్! ఆ పిలుపుతో ఉలిక్కిపడ్డాడు శంకర్. మందహాసం చేస్తూ ఎదురుగా డాక్టర్, డాక్టర్ కోకిల. ఆ పైన మాటలు పెగల్లేదు అతనికి. షీఈ్ ఆల్ రైట్, కొన్ని క్షణాల్లో స్పృహ వస్తుంది, లోపలికి వెళ్ళండి అని చెప్పాడు నవ్వుతూ. ఆ మాటలకు తెల్లబోయాడు శంకర్. ఏమిటి, కోకిలకి ఇంకా స్పృహ రాలేదా? మరి అంతసేపు తను చూసింది తన భ్రమ కలగన్నాడా? ఎంతటి భయంకరమైన కళ నిజంగా జరుగుతున్నట్లుగా ఉంది. తన గుండెలు ఇంకా వేగంగా కొట్టుకుంటూనే ఉన్నాయి. కోకిలి తనను గుర్తించలేదని అదిరిపోయాడు. అదంతా తన భ్రమన్నమాట. తనని తాను నిగ్రహించుకొని కోకిలికి ఏం కాదు, అదంతా తన భ్రమ అంతే అనుకొని ధైర్యంగా కదిలాడు శంకర్. మంచం పక్కన నిల్చున్నాడు. బరువుగా కన్నెప్పలెత్తి చూసింది కోకిల. ముఖం నిండా చిరునవ్వు పులుముకొని ఆతృతగా ఆమె వంక చూశాడు శంకర్. ఆమె కళ్ళు ఆనందంతో విప్పారాయి. కోకిల మృదు మధురంగా పిలిచాడు. తీయగా మెత్తగా మత్తుగా పలికింది. అతని మనసు ఉప్పొంగిపోయింది. కోకిల తనను గుర్తుపట్టిందని స్థిమితపడ్డాడు. ఎలా ఉంది, హాయిగా నిద్రపట్టిందా? చాలాసేపు నిద్రపోయాను అనుకుంటాను, తేలిగ్గా ఉంది. అమ్మాయి కోకిల, పిలిచింది సరోజనమ్మ. కోకిల కళ్ళు అటు తిరిగాయి. సరోజనమ్మ నీలకంఠం కనిపించారు. లే అమ్మా లే, మీ అమ్మ నేను బయటకు వెళ్ళాలి అన్నాడు నీలకంఠం. ఎందుకు నాన్నగారు? ఎందుకేమిటమ్మా, బజారుకి వెళ్ళి ఎన్నో వస్తువులు కొనాలి, ఎన్నో పనులు, ఎన్నెన్నో పిలవాలి, పైగా శాస్త్రుల వారికి చెప్పి రావాలి. ఏమిటి నాన్న హడావిడి? ఏముందమ్మా, నీకు బావకి పెళ్లి నిశ్చయమైంది కదా, రేపే నిశ్చితార్థం. ఆ మాటలకు కోకిల ముఖం సిగ్గుతో మొగ్గలా అయింది. అలవోకగా శంకర్ని చూసింది. అతని కళ్ళల్లో చిలిపితనం తొణికిసలాడుతుంది. శంకర్, ఈ పూట నువ్వు ఇక్కడే ఉండిపో అన్నాడు నీలకంఠం. శంకర్ అన్న పిలుపు ప్రణవ నాదంలా వినిపించింది ఆమెకు. అలాగే మామయ్య అన్నాడు చిరునవ్వుతో. మరి మేము వెళ్ళొస్తాం సరోజనమ్మ. నీలకంఠం వెళ్ళిపోయారు. తలుపు ఆవల నుంచున్నాడు డాక్టర్. బావా, అనురాగం జాలువారే కంఠంతో అంది కోకిల. ఏమిటి మర్దలా, తమాషాగా కళ్ళెగరేశాడు శంకర్. ఏదో చెప్పాలని మాటలు దొరకనట్లు సిగ్గుతో మౌనంగా అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఈ అందగాడు, ఈ వెన్నెల దొర, ఈ శంకరుడు తన బ్రతుకును పాలించే ప్రభువు, ఎంత అదృష్టం తనది! లేకుంటే ఇంతటి అపురూపమైన బావ లభ్యమయ్యనా? ఎంత తీయని ఊహ! బావ ఇతని కౌగిలిలో కరిగిపోయే అదృష్టం, భాగ్యం తనదే అలా అనుకున్న కోకిల అందం ఆనందంతో పులకరించిపోయింది. బావా తీయగా పిలిచింది. ఏమిటి, నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? వచ్చే నవ్వు పెద్దాల మాటను బిగించి అంది. ఏమనిపిస్తుంది, తినేయాలనిపిస్తుందా? చిలిపిగా అన్నాడు. చిపో, ఆమె బుగ్గల్లో మందారాలు పూచాయి. మరి నిన్ను ఎల్కే అనాలనిపిస్తుంది. ఎల్కేనా, అదేమిటి? కళ్ళు పెద్దవి చేసి నవ్వాడు. ఆమె నవ్వు నాపుకుంటూ, ఎల్ అంటే లవ్, కే అంటే కింగ్, ప్రేమ రాజు అని అర్థం. అంటే నా ప్రేమకు రాజువు. ఆపై సిగ్గుతో మాటలు కరువయ్యాయి కోకిలకు. పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్దాం, చిరునవ్వుతో అడిగాడు. అంటే రెప్పలు దాటిస్తూ అంది. ప్రేమయాత్రలకు బృందావనమా కాశీయా? మది మెచ్చిన రాజు ఎదుట ఉండగా అదే బృందావనం, అదే కాశ్మీర్. నీ హృదయమే అన్నింటికీ ఆలయం. ఏది, పడకటిల్లు, ఫక్కున నవ్వేశాడు శంకర్. అతని అల్లరి నవ్వుకి సిగ్గుతో దిండులో ముఖం దూర్చుకుంది కోకిల. తను మంచం మీద ఆమె పక్కన కూర్చొని కోకిల అని ప్రేమగా పిలిచాడు. బావా తన్మయత్వంగా అంది కోకిల. నా దేవత, ముందుకు వంగి ఆమె కపాలాన్ని చుంబించాడు. ఆ స్పర్శ ఆమెలో కోటి వీణలు మోగాయి. బావా నేను చాలా అదృష్టవంతురాలిని, నన్ను ఇంతగా ప్రేమించే బావకు భార్యని కావడం ఈ జన్మలోనూ చేసుకున్న పుణ్యఫలం. థ్యాంక్ యూ. అంతేనా, చిలిపిగా అంది. ఇంకేం కావాలి, రెట్టించాడు. కోకిల సమాధానం ఇవ్వలేదు. మరి కాస్త ముందుకు వంగి లేత గులాబీ రేకుల్లా నిగనిగలాడుతున్న ఆమె పెదవుల్ని గాఢంగా ముద్దాడాడు. ఇదేనా అన్నాడు గుసగుసలాడుతున్నట్లుగా. చిపో, కొంటితనం ఎక్కువైంది, మృదువుగా తిరస్కరించింది. బయట నిల్చున్న నీలకంఠం, సరోజనమ్మ, డాక్టర్ వెరీ గుడ్, ఆపరేషన్ సక్సెస్ అనుకున్నారు తృప్తిగా. మెల్లగా కదిలిపోయారు. డాక్టర్, ఒకవేళ ఎవరైనా ఆ విషయాలు గుర్తు చేస్తే ఆమె వెనకట్లా అవుతుందా? అనుమానాన్ని వ్యక్తం చేశాడు నీలకంఠం. గుర్తురాదు, ఆమె పూర్తిగా ఆఘాతాన్ని మర్చిపోయింది. జరుగుతుందే తెలుసు, అంతకుముందు ఏం జరిగిందో ఎన్నటికీ తెలిసే అవకాశం ఉండదు.
కానీ పదే పదే ఎవరైనా పనిగట్టుకొని కచ్చగా చెబితే మాత్రం నింద భరించలేని వ్యక్తిగా బాధపడుతుంది అంతే. అంతగా చెప్పేవాళ్ళు ఎవరున్నారులేండి, వాళ్ళు సుఖంగా ఉండడమే మాకు కావాల్సింది. ఏమైనా కోకిలను కంటికి రెప్పలా చూసుకుంటాం అంది సరోజనమ్మ. ఆ దంపతుల మాటలకు కృతజ్ఞతలకు డాక్టర్ తృప్తిగా నిట్టూర్చాడు. నీలకంఠం గారింట్లో చాలా హడావిడిగా ఉంది. ఆ రోజు రిసెప్షన్ భారీ ఎత్తున ఏర్పాటు చేశారు ఆయన. చూడ్డానికి చాలామంది విచ్చేశారు. ఆ రిసెప్షన్ శంకర్కు ఫలించిన కలలా ఉంది. ఇల్లంతా ఇంద్రభవనంలా అలంకరించారు. ఎటు చూసినా విద్యుత్ దీపాలు, రంగురంగుల కాగితాలు, షెడ్ లైట్స్లో డెకోలం వేసిన ఫర్నిచర్ వెలిగిపోతుంది. ఫ్రెండ్స్, పరిచయస్తులు, ఫ్యాక్టరీలో హై అఫీషియల్స్ అంతా ఒక్కొక్కరే విచ్చేస్తున్నారు. పూలతో పెద్ద మండపం కట్టారు. ఎటు చూసినా మల్లసరాలు, చేమంతి విరులు, గులాబీ గుత్తులు, సంపెంగ దండలు, కనకాంబరాలు తీగలు తీగలుగా వేలాడదీశారు. ఆ మండపం మధ్యలో ఏర్పాటు చేయబడిన కుర్చీల్లో కూర్చున్నారు శంకర్, కోకిల, రతి, మన్మధుల్లా ఉన్న ఆ జంటను చూసి అందరూ హర్షించారు. రిసెప్షన్కే ఇంత చేశారు, ఇంకా పెళ్లికి ఎంత చేస్తారో అనుకున్నారు కొందరు. వేదమంత్రాల మధ్య, రుతిక్కుల ఆశీర్వచనాల మధ్య నిశ్చితార్థం జరిగిపోయింది. శంకర్ కోకిల చేతికి వజ్రపు టుంగరం తొడిగాడు. మెళ్ళో డైమండ్ నెక్లెస్ వేశాడు. అంతా కోలాహలంగా చప్పట్లు చరిచారు. సిగ్గుతో ముగ్గలా అయిపోయింది కోకిల. ఆనాటికి సరిగ్గా నెలకు ముహూర్త నిశ్చయించారు. శంకర్, కోకిల నమస్కరించారు నీలకంఠం దంపతులకు. ఆనందాశ్రువులు జాలువాడుతుండగా నిండు మనసుతో ఆశీర్వదించారు. అంతా వెళ్ళిపోయాక గోడవారిగా దిగాలు పడి కూర్చున్న అజంతను అప్పుడు చూశాడు శంకర్. అతని మనసు జాలితో ద్రవించింది. నెమ్మదిగా దగ్గరకు వెళ్ళాడు. అతన్ని చూసి దుఃఖం ఆపుకోలేకపోయింది అజంత. సారీ అజంత, నీకు దుఃఖాన్ని కలిగించినందుకు క్షమించు. నువ్వు నాకు ప్రాణ స్నేహితురాలివి. నిన్నెప్పుడు అభిమానిస్తూనే ఉంటాను. మన స్నేహం చిరకాలం వర్ధిల్లాలని నా ప్రగాఢ వాంఛ అన్నాడు. ఆమె దుఃఖాన్ని ఆపుకోలేక నోట్లో కొంగు పెట్టుకొని అక్కడి నుంచి నిష్క్రమించింది. పాపం పిచ్చిపిల్ల అని భారంగా నిట్టూర్చాడు శంకర్. కోకిల అటుగా రావడంతో తన ముఖ కవళికల్ని మార్చుకొని చిన్నగా నవ్వాడు. పెళ్ళయింది. భారీ సినిమా సెట్ అంత పందిరి వేసి, మినిస్టర్ ఇంట్లో పెళ్ళంత హడావిడి చేసి, చీఫ్ మినిస్టర్ పిలిచినంత మందిని గెస్ట్ని పిలిచి, ప్రైమ్ మినిస్టర్ విదేశ ప్రెసిడెంట్కి ఇచ్చినంత భారీ ఎత్తున విలువైన విందును ఏర్పాటు చేశాడు నీలకంఠం. కోకిల, శంకర్, పసుబట్టల్లో రతి, మన్మధుల్లా మెరిసిపోతున్నారు. కార్యక్రమాలన్నీ చాలా హుషారుగా సంతోషంగా గడిచాయి. ఆ క్షణంలో శంకర్, భాస్కర్ ఉంటే ఎంత సంబరపడేవాడు అని బాధగా అనుకున్నాడు కొద్దిసేపు. శోభనం భారీ పట్టుమంచం మీద డబుల్ ఫోమ్ బెడ్, దానిపైన తెల్లని మల్లెపూలు లాంటి బెడ్షీట్స్, ఆపై చాందిని అంతా పూలే. శుభం. ఇంతటితో కొడాలి సాంబశివరావు గారి వసంత కోయిల పూర్తయింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడం కోసం నా ఈ హరికథ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.